డిఫరెంట్ టైమ్ లైన్స్ లో పనిచేశాడు. మరి ఆయన పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ అన్ని మొత్తము ఆయన ఒక్కసారిగా మనకి ఇస్తూ ఉన్నాడు, ఒక గ్లిమ్స్ ఇస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం ఆల్మోస్ట్ బుక్ లోకి మధ్యలోకి వచ్చేసాము, 50% ఏదో ఇంటర్మిషన్ టైంలో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మరి బుక్ మొదలు పెట్టింది ఈ జూడా రాజ్యం గురించి, అదేవిధంగా మరి యెరూషలేం పట్టణం గురించి ఆయన మాట్లాడుతూ మొదలు పెట్టాడు. తర్వాత ఆయన కాలింగ్ గురించి చెప్పాడు. దాని తర్వాత మరి చుట్టూ అసలు మరి కింగ్ డిఫరెంట్ కింగ్స్ లో రైట్ ఉజాయా టైంలో ఏం జరిగింది, యోథాము మరి ఆహాజ్ ఎజికియా టైంలో చెప్తూ వచ్చాడు. మనం ఆల్మోస్ట్ ఉజాయా జోథాం ఆహాజ్ అంతా చూసాము, ఇప్పుడు ఎజికియా టైంలో ఉన్నాం ప్రెటీ మచ్. సో అక్కడ జరిగే సంఘటనని ఆయన చూపిస్తూ ఆఖరికి మళ్ళీ ఫ్యూచరిస్ట్ గా కూడా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ మనం ఈ ఈ చాప్టర్ లో మరి బిగినింగ్ లోనేమో జస్ట్ హై లెవెల్ ఇచ్చుకుంటే వచ్చి ఇప్పుడు మోర్ డీటెయిల్స్ ఆయన ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది యూదా మరి రాజ్యం విషయంలోను, ఎఫ్రాయిం రైట్ మరి మనం అందరం కదా రెండు కింగ్డమ్స్ గా డివైడ్ అయ్యింది, యునైటెడ్ కింగ్డమ్ గా ఉండేది సౌలు మరి డేవిడ్ సాలమన్ టైంలో. తర్వాత మరి సాలమన్ తదనంతరం మరి రెండుగా విడిపోవడం జరుగుతుంది, 10 tribes 10 tribes ఏమో ఇజ్రాయల్ కాను లేకపోతే ఎఫ్రాయిం అని మరి వాళ్ళు సమేరియాని క్యాపిటల్ గా సమరియాని అట్లా పెట్టుకుని మరి అక్కడ వాళ్ళు చల్ల సోదరుగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది డయాస్పోరా. మెయిన్ గా ఏంటంటే ఈ ఈ మరి వాళ్ళు దేవుడు మనంతా మళ్ళీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే వాళ్ళు మొట్టమొదటిగా ఈజిప్ట్ నుంచి తీసుకురావడము, అరణ్యం గుండా తీసుకుని వెళ్ళడము, ప్రామిస్ ల్యాండ్ ఇవ్వడము, మరి వాళ్ళు రాజులు అడిగినప్పుడు రాజులు ఇవ్వడం జరిగింది. మరి రాజులుగా ఉన్నప్పుడు కూడా దేవునికి ఇష్టం లేకపోయినా మరి రాజులను అయితే అలౌ చేశాడు వీళ్ళకి. అయినప్పటికీ కొన్ని మరి నిబంధనలు వాళ్ళు ఎంతవరకు ఎప్పుడైతే మరి ఫాలో అవుతూ ఉంటే మరి మోషే చెప్పిందే కానీ లేకపోతే తర్వాత జాషువా యెహోషువా మళ్ళీ రియట్రేట్ చేసి వీళ్ళందరికీ చెప్పిన మాటలు వాళ్ళు వింటూ ఈ రాజులే కానీ ప్రజలే కానీ మరి దేవుని ఎన్నుకొనబడిన ఒక మరి ఆయన అన్నారు కదా రాయల్ ప్రీస్ట్ గా ఒక కింగ్డమ్ ఆఫ్ నేషన్ వీళ్ళని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఆయన చూడాలనుకున్నాడు. వాళ్ళు ఎప్పుడు వరకు అయితే ఉంటారో మరి ఆ జనాంగంగా ఉన్నంత కాలం వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయి. మరి ఎప్పుడైతే మరి వాళ్ళు వెన్ను చూపిస్తారో ఆ ఆశీర్వాదాలు ఉండవని ఆయన ముందుగానే చెప్పాడు మోషే దగ్గర నుంచి. మనకి ఇదంతా బ్యాక్ డ్రాప్ కెళ్తే మనం ఐజే అనుకుంటాం, కానీ మరి ఐజే కంటే ముందు కూడా ఈ విషయాలు వీళ్ళకి చెప్పబడ్డారు. యాక్చువల్గా మోషే ద్వితీయ ప్రయాసకాండంలో డిట్రానమీలో ఆయన ఫ్యూచరిస్ట్ చెప్తాడు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అని ఆ జనరేషన్ కే చెప్తాడు. ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఏమైంది మీకు హిస్టరీ చదివితే మీరు పెంటటిక్ తోర మరి ఆ 5 books కనుక ఓల్డ్ టెస్టమెంట్ వెళ్ళి చదివినప్పుడు అక్కడ మనకు ఒక థీమ్ కనపడుతూ ఉంటుంది. ఆఖరికి మరి మోషే అంతవరకు ఎన్నుకుని లాస్ట్ మినిట్ కి జస్ట్ ఓన్ ఒక ట్రైలర్ చూపించేసి బస్ దట్స్ సినిమా చూపించడానికి యాక్చువల్ గా ఖానాన్ తీసుకొని వెళ్ళడానికి ఆ ఫిజ్గా నగం మాత్రం ఆయన చూపించేసి దట్స్ ఇట్ యూఆర్ డన్ అని అంటాడు. అప్పుడు మరి ఆయన ఆ ముందు చెప్తూ ఉంటాడు యాక్చువల్ గా ఆ ప్రజలకు ఇచ్చాడు మీరు అంతరితం జనాలు కూడా ఈ వాళ్ళు మిస్ ద ఆపర్చునిటీ మరి మీకు ఆపర్చునిటీ వచ్చింది వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడ ముందుగానే ఆయన మళ్ళీ రిమైండర్ గా చెప్తూ ఉంటాడు జాషువా అని అనందని పిలిచి. సో ఇది మరి అది కంటిన్యూ అవుతుంది. మరి ఈ రోజున ఎందుకు వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది అంటే మాట వినకపోవడమే మనకు అది చక్కగా కనపడుతూ ఉంటుంది. మనం ఈ అన్నిటిని మరి ఏం చేశాడు దేవుడు మొట్టమొదటిగా ఇట్ ఈస్ లైక్ ఇట్స్ రిపిల్ ఎఫెక్ట్ టైప్ అనమాట. మరి ముందేమో ఆయన ఓన్ ఫస్ట్ జూడాని దాని చుట్టూ ఉన్న మరి నేషన్స్ ని సరౌండింగ్ నేషన్స్ ని ఆయన తర్వాత ఎంటైర్ మరి అల్టిమేట్లీ ఈ గ్లోబ్ యూనివర్స్ కే కూడా ఆయన జడ్జిమెంట్ చేసేవాడుగా ఉన్నాడు మాట వినకపోతే. అది ఒకసారి ఆయన ప్రూవ్ చేసి చూపించాడు నోవా టైంలో. మళ్ళీ తర్వాత కాకపోతే మరి నోవాకి ఇచ్చిన వాగ్దానాలు డిఫరెంట్ గా ఉన్నాయి, నోవా నుంచి అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానాలు డిఫరెంట్ గా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనం చూసాం ఆ కావనెంట్స్ ఏంటిది అనేది డిఫరెంట్ కావనెంట్స్ మరి ఆయన కాన్స్టెంట్ గా రెన్యూ చేసుకుంటూ వస్తున్నాడు టైం టు టైం. హీఈస్ అట్లీస్ట్ గివింగ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. మనం కూడా ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్ కానీ కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి లేకపోతే కాంటెక్స్ట్ మారిపోయినప్పుడు మరి ఒక స్పెషల్ విజ్డమ్ మరి అప్పటికి ఆ ముందు
చెప్పిన వాళ్ళు అది ఊహించి ఉండకపోవచ్చేమో, కానీ పరిస్థితులు మారిపోయింది. మరి ఈ రోజున మనకు అందరం టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల క్రితం టెక్నాలజీ అంటేనే అదొక టాప్, ఒక గొప్ప విషయం, అదొక డిఫరెంట్ థింగ్ అన్నట్టుగా చూసేవాళ్ళు. నేను స్టార్టింగ్ లో ఇండియాలో రోట్ అన్ ఆర్టికల్ కంప్యూటర్స్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పి 1994 లో యాక్చువల్ ఐ డెలివర్డ్ నేషనల్ సెమినార్ వెన్ ఐ వాస్ వర్క్ యూపీ స్టేట్ కి వర్క్ చేస్తున్నప్పుడు దెర్ వాజ్ లాట్ ఆఫ్ హెజిటేషన్. మేము అసలు కంప్యూటర్స్ తీసుకొచ్చి మూవ్ చేయాలి అని అంటే ఈ బ్యాంక్స్ నుంచి ఎంప్లాయీస్ వీళ్ళందరూ రెసిస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. లేబర్ మూవ్మెంట్స్ జరుగుతూ ఉండేవి. బట్ ఎనీవే దెన్ వీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ నోయిడా. దట్ హెల్ప్డ్ ఇన్ ఎ బిగ్ వే. ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పట్లో అట్లీస్ట్ జై సత్యనారాయణ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా దే టుక్ యాక్చువల్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ దీస్ థింగ్స్. అండ్ మన ఈ రోజున ఇండియాలో తర్వాత అఫ్ కోర్స్ ఫస్ట్ వీ హ్యాడ్ టు ఫర్ షూర్ వీ షుడ్ గివ్ క్రెడిట్ టు రాజీవ్ గాంధీ. ఐ మీన్ అల్టిమేట్లీ హీస్ ద ఇన్స్ట్రుమెంటల్ యున్ బ్రింగింగ్ ఆల్ దీస్ థింగ్స్, సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ వాట్ నాట్. మరి తర్వాత ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం యాక్చువల్గా. నిజంగానే అలాంటి మూమెంట్స్ రెసిస్టెన్స్ లేకపోతే మనం ఇంకా చాలా ముందుగానే అడ్వాన్స్ అయి ఉండే పని. బట్ ఎనీవే వన్ వే అదర్ వే స్టిల్ లైక్ సాఫ్ట్వేర్ మన అప్పట్లో కంప్యూటర్ తెలుగు చూడకపోయినా కానీ థియరీ తెలుసుకునే ప్రోగ్రామింగ్ రాసేస్తున్నాం. మన వాళ్ళు చాలా గ్రేట్ యాక్చువల్ చెప్పాలంటే ఆ విధంగా. లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కంప్యూటర్ ల్యాబ్ వెళ్ళాలంటే అక్కడ ఒక పెద్ద ఇది అప్పట్లో ఆ కంప్యూటర్లోకి వెళ్ళి చూడాలంటే. బట్ పీపుల్ లెర్న్ అండ్ దెన్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇండియన్ అంటే ఎలాగే పైకి వచ్చింది ఫైనల్ గా మరి ఈ రోజున అయితే. బట్ అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ యాక్సెస్ ఉన్నది, అంత మంచి జరుగుతుంది. సో ఏమైనప్పటికీ సో ద టైమ్స్ టైం అనుగుణంగా థింగ్స్ విల్ చేంజ్ అండ్ అమెండ్మెంట్స్ అవుతుంటే దేవుడు కూడా కన్సిడర్ చేస్తూ వచ్చాడు. వీళ్ళకి కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన అడమెంట్ గా రిజిడ్ గా అయితే ఉండలేదు. ఎప్పటికప్పటికైతే నాతో రండి, నాతో వాదన మనం నీ యొక్క కేసుని వేచి మాడదాము, తీసుకుని రండి, విల్ డిస్కస్ ఇట్, ఐ చేంజ్ ఇట్, మీకు ఏదంటే నా దగ్గర రండి కానీ మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళొద్దని అన్నాడు. సో వీళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే ముందుగానే దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశాలు తలకొన్నాయి. కాబట్టి ఆయన కూడా ఈ వేరే వాళ్ళని ఫస్ట్ ఏమైనా శిక్షించడానికి ఆయన అలౌ చేశాడు, యూజ్ చేసుకున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఫస్ట్ చాప్టర్ మనం చూస్తున్నప్పుడు ముందుగా మరి ఎఫ్రాయిం మీద దండెత్తడం జరుగుతుంది, వాళ్ళకి పనిష్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ పనిష్మెంట్స్ ఎవరు ఇస్తున్నారు అని అంటే దేవుడే ఇస్తున్నాడు. ఎవరిని యూజ్ చేసుకుంటున్నాడు అంటే అసీరియాని. మనం లాస్ట్ టైం కూడా చూసాం కదా, మరి అసీరియా అసీరియన్స్ ఏ విధంగా మరి దేవుని యొక్క చేతిలో వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అసీరియన్ ఆయన లేపుతూ ఉన్నాడు, వీళ్ళ ముందుకు మీరు పంపించి మరి వాళ్ళని అయితే రావడం జరుగుతుంది, దండెత్తుతూ ఉంటారు. మొత్తం ఆ టెన్ ట్రైబ్స్ ని వాళ్ళు మరి ఎఫ్రాయిం మొత్తం అన్ని వాళ్ళు వాడగొట్టడం జరుగుతుంది. తీసుకువెళ్ళిపోవడం వాళ్ళని చల్లా చెదరు చేసేస్తూ ఉంటారు. దాని డయస్ వీళ్ళ అసీరియన్స్ టెక్నిక్ ఏంటంటే వాళ్ళ జనాల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తూ ఉంటారు. దాన్ని డయస్పరా డిస్బర్స్ చేస్తూ ఉంటారు. డిస్బర్స్ చేసేసి ఆ ప్లేస్ లో మీరు ఒక ఊర్లో ఉన్నారంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ ఊర్లో తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ వేరే దేశం నుంచి వాడు దండెత్తున్నాడు గ్రీకు లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెడతా ఉంటాడు, డిప్లాయ్ చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా మిక్సప్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే సమ్మర్ థింగ్స్ ఏమయ్యేవాళ్ళంటే ఆ వేరే కంట్రీస్ వాళ్ళు అందరు ఇమిగ్రేషన్స్ ఇలా వచ్చారు. కొంతమంది ఇంటర్ మ్యారేజెస్ అవుతూ ఉన్నాయి, చైనీస్ వాళ్ళు ఇండియన్స్ చేసుకుంటున్నారు, ఒకప్పుడు ఉన్న అమెరికన్స్ ఇండియన్స్. ఇప్పుడు ఈ మధ్య ఈవెన్ చైనీస్ ఇండియన్స్ కూడా చూస్తున్నాం, చాలా చాలా మంది ఈ మధ్యన పిల్లలు చేసుకుంటూ ఉన్నారు. సో అట్లాగా మొత్తం కమ్యూనిటీ చేంజ్ అయిపోయింది అనమాట. అందుకనే అది సమీర్ వచ్చేపాటికి వాళ్ళు యాక్చువల్ థింగ్స్ మర్చిపోయారు. ధర్మశాస్త్రం మరి అన్యులతో ఉండొద్దు అని కొన్ని వాళ్ళకి ఒక నిష్ఠలుగా కొన్ని సంప్రదాయాలు ఆయన ఇచ్చాడు. లెవిటికసే కానీ మీరు లేవికాండము నంబర్స్ సంఖ్యాకాండం ఇవన్నీ చూస్తే మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన స్టిప్యులేషన్స్ ఏంటి, ఆ ప్రీసెప్ట్స్ ఏమి ఇచ్చారు. మరి ఆ టెన్ కమాండ్మెంట్స్ తో పాటు కొన్ని స్టిప్యులేషన్స్ వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే వీళ్ళని ఒక ప్రత్యేక జనాంగంగా ప్రత్యేక దేశంగా ప్రత్యేక రాజ్యంగా ఆయన ఉంచుకోవాలనుకున్నప్పుడు. సో ఎప్పుడైతే మరి ఇవన్నీ మిక్సప్ అయిపోయినాయో అది అందుకు మళ్ళీ తర్వాత మనం ఎద్దరు అక్కడికి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు రిస్టోర్ చేసినప్పుడు బ్యాక్ టు స్క్వేర్ లేకపోతే బ్యాక్ టు ఫండమెంటల్స్ అన్నట్టుగా అప్పుడు అదొక ఇష్యూ జరుగుతుంది. బట్ ద టైమింగ్ వాజ్ డిఫరెంట్. అందుకే మళ్ళీ జీసస్ క్రైస్ట్ సమారిటన్ ఉమెన్ అక్కడికి వెళ్ళడం అనేది మళ్ళీ మనం చూస్తాం. అదంతా అది మళ్ళీ డిఫరెంట్ కాంటెక్స్ట్ కింద వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం స్టిల్ వియర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఆ టైంలో
ఆ కాంటెక్స్ట్ లో ఉన్నాం మనం. సో కాబట్టి విల్ లెట్స్ కన్సిడర్ దట్ దేవుడు మరి వాళ్ళకి ఓల్డ్ టెస్టమెంట్ లో లేకపోతే ఈ గీతోపదేశ కాండమే కానీ సంఖ్యాకాండమే కానీ లేవీయ కాండమే కానీ ఏవైతే చెప్పబడ్డాయో వాటికి వాళ్ళు నిష్ఠగా వాళ్ళు కలిసి ఉండాలి. సో అప్పుడు ఇచ్చిన ప్రకారం ఏంటంటే వేరే దేశాలతోటి వేరే వాళ్ళు అన్యుల యొక్క ఆచారాలని వాళ్ళు పాటించకూడదు. కానీ వీళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం జరిగింది. వాళ్ళని ఆచారాలు పాటించడానికి వాళ్ళు ఎంతో మక్కువ చూపించారు. సో అందుకే ఈయన ఇక్కడ ఆ విధంగా వాళ్ళని డీల్ చేయాల్సి వస్తూ ఉందన్నమాట. ఆఖరికి మరి ఆయన అసిరియాని పంపిస్తాడు. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ ఆ 10 ట్రైబ్స్ మొత్తం రాజ్యాన్ని ఆయన నాశనం వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు షల్మాంజర్ అటాక్స్ సమేరియా 725 BC మరి ఆయన అటాక్ చేస్తాడు వీళ్ళందరినీ. 720 BC మళ్ళీ నార్థన్ ట్రైబ్స్ వాళ్ళందరినీ కూడా తీసుకుని చాలా చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇది మనం ఒక టిపికల్ టైం లైన్స్ లో చూస్తున్నప్పుడు మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత ఈ మధ్యలో మనకు తెలుసు ఇది ఈ జూడా బాబిలోన్ ఏదైతే ఉందో మళ్ళీ అది 586 BC జరిగే సంఘటనలు అదంతా మళ్ళీ బాబిలోన్ అదంతా ఎక్సైల్ అది జూడా వీళ్ళందరూ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము అంతకుముందు మాత్రం ఈ ఎఫ్రాయిము సమేరియా దాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అఫ్ కోర్స్ మన తర్వాత క్రీస్తు రావడము మళ్ళీ అంతా ఏడీలో జరుగుతుంటుంది. డిఫరెంట్ థింగ్స్ అనమాట. మళ్ళీ ఏం జరిగింది వీళ్ళు ఈ జెరూసలేంకి వచ్చిన మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ జెరూసలేం టెంపుల్ కీ ఆస్పెక్ట్ అవుతూ ఉంటుంది. జెరూసలేం సిటీ ఇస్ అ వెరీ పివటల్ టు ద ఎంటైర్ ఈ ప్లానెట్ కూడా మొత్తం ఈ స్టోరీలో మరి జెరూసలేం ఒక ముఖ్య పాత్ర తీసుకుంటూ ఉంటుంది. అయితే మనం ఈ ఈ చాప్టర్ మనం చూసినప్పుడు ఖయాజం ఎంతమంది తెలుసు ఖయాజం అంటే ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? ఓకే ఖయాజం ఏంటంటే చెప్పండి మేడం. తెలీదు అన్నారా? ఓకే ఓకే ఖయాజం అంటే ఏంటంటే ఈ బైబిల్ ఎప్పుడైనా మనం ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు చూసేటప్పుడు ఈ యొక్క పోయిట్రీ లెవెల్ ఎలా ఉంటుంది. మనం ఏదైనా పాట రాసినప్పుడు పల్లవి మొదలవుతుంది కదా, మళ్ళీ ఆ పాట అంతా రాసి కాంటెక్స్ట్ వచ్చి మళ్ళీ ఆ పల్లవలోకి వెళ్తూ ఉంటారు. సెంట్రల్ థీమ్ ని పల్లవలో చెప్తూ ఉండొచ్చు లేదా పాట మధ్యలో ఉంటుంది. యాక్చువల్గా ఆ వచనాల మధ్యలో ఎక్కడో రెండు వచనాలు ఆ సెంట్రల్ యాక్చువల్ థీమ్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ బైబిల్ మీరు స్క్రిప్చర్స్ అన్ని చూసినప్పుడు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఆ ఫార్మ్ ఎలా ఉంటుందంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఈ ఈ యొక్క కయాటిక్ స్ట్రక్చర్ లో రాస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే ఈ ఫస్ట్ పీరియడ్ 1 ఇక్కడ ఉంది, సమేరియా డిఫీటెడ్ బై అసిరియా. ఈ ఫస్ట్ వర్సెస్ 28 అది చూసినప్పుడు మళ్ళీ కిందకు వచ్చినప్పుడు చూస్తే దీన్ని ఎన్వలప్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అంటారు అనమాట. మడత పెట్టినప్పుడు సెంటర్కి వెళ్తాం, సెంటర్కి వెళ్ళబడి యాక్చువల్ ఏంటిది అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ ఈ పైది కింది రెండు లేయర్స్ కింద మనం చూసుకెళ్ళినప్పుడు అనియన్ లేయర్స్ అంటాం కదా, సేమ్ ఆ రింగ్స్ లో సెంటర్ కోర్కి వెళ్ళినప్పుడు ఆ థీమ్ అనేది బయటపడుతూ ఉంటుంది అనమాట. ఈ ఫెరిఫెరీ నుంచి మనం లోపలికి వెళ్తూ ఉండాలి, ఆ లోపల కోర్ లోకి వెళ్ళినప్పుడు అసలు విషయం ఏంటిది అనేది బయటపడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇది మనం ఈ వర్సెస్ లో చూసినప్పుడు ఈ టాప్ బాటమ్ చూస్తే ఇలాగే సమేరియా డిఫీటెడ్ బై అసిరియా. మళ్ళీ 29 ఇదే సిమిలర్ కాన్సెప్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది, ప్రాఫిట్స్ ఆర్ బ్లైండ్ అండ్ స్క్రోల్ ఇస్ సీల్డ్. సో అక్కడ నీకు ఆన్సర్ దొరుకుతూ ఉంటుంది. సో ఇక్కి మళ్ళీ మళ్ళీ ఇక్కడ సెకండ్ స్టెప్ తీసుకుంటాం, నూతులు స్టెప్ వెళ్తాం కదా, అప్పట్లో లోయలు వాటర్ ఒకటి చూడండి అలా పైకి కిందకి వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ ఈ పీరియడ్ 3 వచ్చేపటికి లార్డ్ విల్ గైడ్ ద లీడర్ ఆఫ్ ద న్యూ ఇజ్రాయెల్ అంటాడు ఈ ఈ వర్సెస్ లో. మళ్ళీ ఇక్కడ ఈ 29 చాప్టర్లకు వచ్చేపటికి సేమ్ ఇజ్రాయెల్ ఎనిమీస్ ఆర్ డిఫీటెడ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద క్రైస్ట్ రైడ్, అది ఫ్యూచరిస్టిక్ గా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ రెండిట్లో ఏంటంటే దిస్ ఈస్ ద సెంట్రల్ క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇది సాకింగ్ ఆఫ్ జెరూసలేం బై ద రోమన్స్. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫ్యూచర్ ప్రొజెక్షన్ అంతా అది అప్పుడుది లేకపోతే మధ్యలో అది కాదు, కానీ కరెక్ట్ గా ఈ సెంట్రిక్ థీమ్ ఏమవుతుంది అని అంటే ఇట్లా వచ్చేపటికి ద మోడర్న్ మరి 70 AD ఎప్పుడైతే ఈ జెరూసలేం డిస్ట్రాయ్ చేయబడిందో ఆ కాంటెక్స్ట్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుంది కీ కింద. సో బైబిల్లో అన్ని ప్రతి మచ్ లైక్ ఇవన్నీ కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్ ఈ కయాటిక్ స్ట్రక్చర్ లో రాసుకుని చూస్తే అప్పుడు కోర్ థీమ్స్ బయటపడుతూ ఉంటాయి. దెన్ అప్పుడు మళ్ళీ మీరు ఫ్రమ్ ద సెంటర్ టు అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉండాలన్నమాట. ఎయిదర్ యూ కెన్ గో మిడిల్, యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్ అండ్ దెన్ గో అరౌండ్ ఇట్, ఆర్ యూనో టాప్ అండ్ బాటమ్ చేసి సెంటర్ లోకి వెళ్ళవచ్చు. సో ఇట్స్ అ కబడ్డీ టైప్ అనమాట. బేసికలీ కబడ్డీ మధ్యలో లైన్ ఎలా ఉంటుందో ఆ కయాటిక్ లైన్ అది అనమాట బేసికలీ.
సో ఐజయా చాప్టర్ 28:29 లో ఏమంటున్నాడు, ఆబ్వియస్లీ ట్రూ డెలివరెన్స్ ఫౌండ్ ఎక్కడ ఉంది, ఈజిప్ట్ లో ఉందా, లేదు. అదే కదా ఆయన మొత్తం అంత ఆర్గ్యుమెంట్ ఏం చెప్తూ ఉన్నాడు, ఎస్ ఈజిప్ట్ మరి అక్కడ ఉన్నది, కొంతకాలం మీరు అక్కడ ఉన్నారు, బానిసలు వాళ్ళంతా ఉన్నారు, కానీ అక్కడి నుంచి తీసుకొచ్చింది నేను కదా. కానీ వీళ్ళంతా ఏంటంటే అల్టిమేట్లీ దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా దేవుని యొక్క ప్రాఫిట్స్ కానీ వీళ్ళందరూ కూడా మాటలు వినుకోండి, ఎందుకంటే మత్తులు అయిపోయారు, తాగుబోతులు అయిపోయారు. ఎఫ్రాయిమ్లు అంటేనే వాళ్ళు తాగుబోతుల కింద లెక్క ఉన్నారు. వాళ్ళు తాగుబోతులు ఎవరన్నంటే ఎఫ్రాయిమ్లే. వాళ్ళు ఇంకొకటి వాళ్ళు నత్తిగా కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడైనా సిబ్బోలు వాళ్ళకి ఒక తెలుసు కదా వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఒక మాట ఉన్నది, వాళ్ళు అది ప్రొనౌన్స్ చేయలేరు, వాళ్ళకి నత్తి నో మ్యాటర్ వాట్ ఆ మాట రాదు, దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు అని చెప్పి, ఏ ట్రైబ్ వాళ్ళు ఏంటిది అనేది. సో అట్లాగే మరి ఇక్కడ ఆయన వీళ్ళు ఇక్కడ ఇద్దరికి పనిష్మెంట్ ఉంది, ఎఫ్రాయిమ్కి ఉన్నది, జెరూసలేం కూడా సిటీ జూడాకు కూడా, మళ్ళీ మనం అంచులోకి వెళ్తూ ఉంటాము. కానీ మొట్టమొదటిగా 28th chapter హీస్ డీలింగ్ విత్ ఎఫ్రాయిమ్. ఎఫ్రాయిమ్ అనగానే ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అంటే 10 tribes ఇక్కడ మాట్లాడేది. అఫ్ కోర్స్ జూడా కూడా పార్ట్ ఆఫ్ ఇజ్రాయెలే, కానీ తర్వాత మళ్ళీ డివైడెడ్ కింగ్డమ్ తర్వాత దీన్ని ఎక్కువగా ఎప్పుడైతే జూడా అనగానే 2 tribes సదరన్ కింగ్డమ్ రిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీరు చూసుకుంటూ ఉండాలి. ఎస్ బోత్ ఆర్ ఇజ్రాయెల్, ఓవరాల్గా ఇజ్రాయెల్ పేరు, ఓవరాల్గా జేకబ్ పేరు, యాకోబ్కి ఇచ్చిన కుమార్ పేరుతోటే మరి ఇజ్రాయెల్కి పెట్టబడింది, హౌస్ ఆఫ్ జేకబ్ అని అంటాడు, లేకపోతే హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్న. ఇవన్నీ కూడా మరి ఒకటి అంటే ఈ 10 or 12 tribes గురించి మాట్లాడడం, ఏదో 2 tribes or 10 tribes ఆర్ కాంబినేషన్ ఆఫ్ 12 tribes. సో వీళ్ళకి మరి ఇక్కడ వార్నింగ్ ఇస్తూ మరి యూనో వాళ్ళు వాళ్ళు ప్రైడ్ఫుల్ గా కూడా ఉండేవాళ్ళు, ఎవరికి అంటే దేవుణ్ణి మరి లెక్క చేయకోకుండా వాళ్ళు పక్కన ఉన్న దేశాలు వాళ్ళ కల్చర్స్ వాళ్ళ సిద్ధాంతాలు వాటిలోకి పడిపోయి దేవుని మర్చిపోయి వాళ్ళు వ్యతిరేకులుగా లేకపోతే ఈ తాగుబోతులుగా లేకపోతే బుద్ధి లేకోకుండా మరి ఎప్పుడైతే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో అప్పుడు మరి గాడ్ ఇస్ అలావింగ్ వాళ్ళ మీదకి వాళ్ళని పనిష్ చేయడానికి అసిరియాని ఆయన అలో చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళు వచ్చేసి వాళ్ళకున్న గ్లోరీ ఏదైతే ఉందో మరి ఒక్క రేపపాట్లను ఒక్క రోజులోనే ద సేమ్ డే అన్నట్టుగా అక్కడ చెప్తూ ఉంటాడు. ఎక్కువ టైం కూడా ఇవ్వకుండా సడన్ గా వాళ్ళందరినీ మరి తీసుకుని వెళ్ళిపోవడము, అంటే బానిసులుగాను లేకపోతే సేమ్ వాళ్ళని చల్లా చెదరు కొట్టడము అవన్నీ మరి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాడు. 28 హిస్ టేకింగ్ అవే దేర్ ఆయన గ్లోరీ అండ్ దెన్ ఓన్లీ అగైన్ మళ్ళీ సేమ్ రెమినెంట్ స్టోరీ ఇక్కడ ఉంటా ఉంది. కొంతమందిని వదిలేస్తూ ఉంటారు ప్రతిసారి, బాబిలోన్ పరిస్థితిలో కూడా అదేసారి జరుగుతూ ఉంటది, కొంతమందిని విడిచి వెళ్ళిపోవడం. కానీ రెమనెంట్ మరి ఎవరైతే విడిచిపెట్టబడి ఉంది, మరి దేవునికి నిజంగా వాళ్ళు భయపడుతూ లేకపోతే దేవుణ్ణి అంటే రెస్పెక్ట్ చేస్తూ రివేర్ చేస్తూ ఆయన యొక్క మాటల్ని ఆయన యొక్క శాసనాలని అట్లని ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సహాయంగా ఉంటాను అంటూ ఉన్నాడు దేవుడు. సో ఆల్వేస్ ఐజయాలో ప్రాబ్లం చెప్తూ ఉంటాడు, సొల్యూషన్ కూడా చెప్తూ ఉంటాడు. సో ఆ ప్రాబ్లం ఎవరైతే మరి సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్ ఫాలో అయితే తీసుకుంటే వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. సో అలాగే మరి ఆయన మాటలు తీసుకుని ఎవరైతే మరి వింటారో వాళ్ళకి తప్పకుండా ఆశీర్వాదాలు అయితే తర్వాత జరిగినాయి. కానీ ఓవరాల్గా మళ్ళీ ఇదంతా థీమ్ ఏంటంటే ఆయన సమూల నాశనం అయితే చేయడు కానీ, ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన ప్రకారం ఆయన గోల్డ్ బంగారం ఎలాగ ఏదైతే దానిలో ఉన్న మలినాలు తీసేస్తూ చీసేస్తూ ప్యూరిఫై చేస్తే మరి మంటల్లో పెట్టి కాల్చేసి దమ్ము అది కాల్చబడేది ఏంటంటే మలినాలే, మేలిం బంగారం కాదు, మేలిం బంగారం బయటకు వస్తూ ఉంటుంది. సో అలాగా మరి వీళ్ళని కూడా డిఫరెంట్ ట్రయల్స్ కింద మరి దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు ఆఖరికి. అండ్ వీళ్ళు ఎందుకు చేసిన తప్పు ఏంటంటే తాగుబోతులు యూనో వాళ్ళు మత్తులైపోయి మరి ఎవడి మాట వినకుండా, అదే ఒకరే కాదు రాజులే కాదు నాయకులే కాదు అందరూ ప్రాబ్లం అయిపోయింది, ఈవెన్ ప్రీస్ట్లు ప్రాఫిట్స్ ఎవ్రీబడి ఫెయిల్డ్ ఫర్ దెమ్. సో అందుకని చెప్పేసి అండ్ ది మిస్ ద మార్క్, ది మిస్డ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ గాడ్, ఎందుకంటే ఆ మాట వినలేదు కాబట్టి వాళ్ళకి జరగాల్సిన విషయాలు జరిగినాయి అనేది ఇక్కడ ఐజయా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. మరి తర్వాత నెక్స్ట్ ఆయన మాట్లాడుతూ ఉంటుంది అరియల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అరియల్ అంటే నథింగ్ బట్ జెరూసలేం, ఆ యెరూషలేం సిటీ గురించి. అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు వీళ్ళు అసిరియన్స్ ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు జూడా వరకు వస్తారు కానీ ఓడించలేరు, ఓన్లీ ఇజ్రాయెల్ వరకే, అంటే ఎఫ్రాయిం ఆ 10 tribes ని ఓడించడానికి మాత్రం గాడ్ అలా వస్తాం.
ఈ సిటీని మాత్రం టచ్ చేయనివాడు దేవుడు వాళ్ళని. ఐ వోంట్ ఎంటర్ దామ్. అందుకనే వాళ్ళు జో వాళ్ళు వచ్చినా గానీ వాళ్ళకి వాళ్ళకి వదిలేస్తూ ఉంటాడు. వీళ్ళు కాంకర్ చేస్తున్నా గానీ వీళ్ళని సిటీని క్యాప్చర్ చిక్కకుండా యూదా ప్రజలను వాళ్ళు మాత్రం డిస్పర్స్ చేయరు. యూజువల్ గా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, సీరియన్ స్ట్రాటజీ, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వాళ్ళని తీసుకెళ్లిపోవడం. వాళ్ళు ఒకసారి గెలిచేస్తే వాళ్ళని అక్కడ ఉంచరు, వాళ్ళని అక్కడిది ఇక్కడ ఇక్కడ అక్కడికి మారుస్తూ ఉంటారు అనమాట. కానీ వీళ్ళు మాత్రం వదిలేసి వెళ్ళిపోతారు. ఋషులేమి యూదా దేశాన్ని వాళ్ళు టచ్ చేయకోకుండా అంటే అక్కడే వదిలేస్తూ ఉంటారు. అప్పటికి మళ్ళీ ఏళ్ళ మధ్యన కూడా గొడవలు జరుగుతాయి. ట్యాక్స్ అవి కట్టాలి, కట్టరు వీళ్ళు. సో దట్ ఈస్ అదర్ ఎస్కలేషన్ మనం తర్వాత చూస్తూ ఉంటాం. అగైన్ అండ్ సో వీళ్ళు చేసిన తప్ప ఏంటి, మళ్ళీ ఋషులం ఎప్పుడైతే ప్రాబ్లం వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పరిగెత్తారు, ఈజిప్ట్ దగ్గరికి పరిగెడతా ఉంటారు వీళ్ళు బేసికలీ. సో దేవుని దగ్గర రాకుండా మరలా అక్కడ టెంపుల్ పెట్టుకుని దేవుని యొక్క గుడారాలు, అప్పుడు ఆయన ఆల్మోస్ట్ అక్కడ సియోను పర్వతం మీద ఆయన ఆజ్ఞలు ఇచ్చి కొండ మీద ఉన్న దేవుడు కిందకి ఆల్మోస్ట్ వాళ్ళ గ్రామంలోకి వచ్చాడు, వాళ్ళ సమాజంలోకి వచ్చి గుడారంలో ఆయన నివసించాడు. గుడారంలో నుంచి లేదే ఒక సెంట్రల్ ప్లేస్, ఒక లొకేషన్ కి మనం వెళ్ళాలి, ఆ లొకేషన్ లో నేను పర్మనెంట్ గా ఉంటాను అని చెప్పేసి మరి ఎరుషలేం సిటీకి ఆఖరికి వాళ్ళు కానాన్ దేశానికి వచ్చినప్పుడు ఎరుషలేంని మరి ఒక స్ట్రాటజిక్ ప్లేస్ గా చూసుకుని మరి అక్కడ మరి టెంపుల్ కట్టడం మనం చూసాం లాస్ట్ టైం లో. మరి అక్కడ నుంచి తూరు నుంచి ఇరాము అవన్నీ ఆ మెటీరియల్స్ రావడం, అది అక్కడ మరి టెంపుల్ కట్టడము, దేవుని యొక్క సన్నిధి వాళ్ళతోటి అక్కడ ఉండడం, వీళ్ళు అక్కడ వెళ్ళడం స్టార్టింగ్ లో బాగుంది. కానీ తర్వాత రాను రాను మారిపోయింది. నేను జస్ట్ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది అని అంటే జస్ట్ ఒక రెగ్యులర్ మెకానికల్ గా అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఈరోజు చాలా మంది ఓ ఈరోజు సండే కూడా సండే చర్చ్కి వెళ్ళాలి, ఏదో ఆబ్లిగేటరీగా వెళ్తూ ఉంటారు చాలా మంది. అయ్యో లేకపోతే వేరే విధంగా ఒక మనం వెళ్ళి విల్ ప్లీజ్ గాడ్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. లేకపోతే ఏదో దేవునికి ఏదో ఎక్స్ట్రా చేస్తాం, చూడు నేను వచ్చాను నేను, లేకపోతే నాకు ఎన్నో పనులు ఉన్నాయి అయినా కానీ నేను దగ్గరికి వచ్చాను. కొంతమంది అలాంటి యాటిట్యూడ్స్ కూడా చూపిస్తూ ఉంటారు. సో అట్లాగా యాక్చువల్గా హృదయపూర్వకంగా రాకుండా ఊరికి పై పైకి పైకి చూపించుకోవడానికి అట్లాగా ఆ టైపు దేవుని వీళ్ళు ఆరాధించడం, దేవుని ట్రీట్ చేయడం మొదలైనప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ మళ్ళీ వాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ మరి ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా వాళ్ళు వేరే వాళ్ళ మీద వేరే వేరే చూస్తున్నప్పుడు గాడ్ ఆల్సో డెల్ట్ విత్ దెమ్. అక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతా దీనిలో అగ్రేరియన్ ఎనాలజీ మనం చూస్తూ ఉంటాం. మీకందరికి ఇది కరెక్ట్ గా అర్థం కావాలి ఈ చాప్టర్ లో అంటే, మరి మీరు ఎంతమంది పల్లెటూరు నుంచి వచ్చారు నాకు తెలీదు, పల్లెటూరు అనుభవం ఉందో, పంట పొలాలు పంటలు ఎలాగ నూరుస్తారు, ఎవరికైనా అనుభవం ఉందండి? నేను బ్రదర్ పక్క విజయ విజయ. మీరు ఎప్పుడన్నా సో అక్కడ మీకు ఐ డోంట్ నో అంటే మీరు బహుశా మరి ఏలూరు అంటే ఎక్కువగా వరి అట్లాగా చూస్తూ ఉంటారు, కానీ ఈ కాయధాన్యాలు వేయడము వాటిని నూర్చడం ఎప్పుడైనా చూస్తారా? లైక్ పెసర్లు కానీ మినుములు, మినుములు పెసలు నువ్వులు అవన్నీ యా ఇవన్నీ ఏంటంటే ఆ నూర్చడము రకరకాలుగా వేరువేరుగా ఉంటది. మనము ఈ వరి నూర్చడం ఎలా ఉంటది, దాన్ని వేసి కళ్ళెంలో వేసి మొత్తం ఎద్దులు ఆవులు లేకపోతే యూనో బరువు వాటితోటి తొక్కిస్తూ ఉంటారు. అప్పట్లో ట్రాక్టర్స్ లేవు కదా, సో నైట్ తొక్కించే ఏం చేసాం, మాకు పొలం ఉండేది, నేను వెళ్ళాల్సి వచ్చింది. నేను పాలిటెక్నిక్ చేస్తూ సమ్మర్లో అయితే రెండు పంటలు ఉండే, సార్వా దాల్వా అని. దాల్వా పంటలు యూజువల్గా నైట్ టైం నూరుస్తూ ఉంటారు ఎక్కువగా కుప్పల్ని వాటంతా. ఐ మీన్ ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ, డాడీ తీసుకెళ్తూ ఉన్న ఓల్డ్. సో ఐ యూజ్డ్ టు గో అండ్ ఒక్కొక్కసారి తిప్పుతో ఉండేవాళ్ళం, దాని ఏమంటారు బంతితో వాళ్ళు అంటారు. ఇట్స్ అ ఫన్ థింగ్ డూయింగ్ దాట్, మనం వాటితో కూడా తొక్కడము అవన్నీ. సో అది కంకులు అది అలా నూస్తారు. అక్కడ చెప్తాను బ్రదర్, ముందు కట్టల్ని ఒక బెంచి వేసి దాని మీద కొట్టి అప్పుడు కళ్ళం మీద వేస్తే అప్పుడు తొక్కుతాయి, ప్రొసీజర్ అది. అవును అవును కరెక్ట్, ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు. అవును నూర్చడం అంటారు కదా, వాళ్ళు కట్టలు కట్టలు నూర్చి దాన్ని దాని మీద పెడతారు. అవును అది కరెక్ట్. తర్వాత దీనికి ఏమో నువ్వులు మినుములు ఇడ్లకి ఇడ్లకి అట్లాగే తిరుగుతారు, కానీ ఈ వేరే ఏమంటారు కట్టెలతో కొడతారు యాక్చువల్గా వాటిని నూర్చడానికి. నువ్వులు కానీ మినుములు
సో అట్లాగే ఇక్కడ ఆ ఎనాలజీ ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఎనాలజీలో డిఫరెంట్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు డిఫరెంట్ థింగ్స్ కి డిఫరెంట్ మెథడ్స్, వాళ్ళు చేసినట్లకి ఆయన అంతా ఒకే టైప్ పనిష్మెంట్ లేదా ఒకే టైప్ ట్రీట్ అవ్వట్లేదు. ఇక్కడ రకరకాల ఒక ఫేజ్డ్ మేనర్ లో వింటారేమో, లేకపోతే వీళ్ళలో చేంజ్ వస్తుందేమో. ఒకేసారి అంత డ్రాస్టిక్ గా ఆయన వీళ్ళని డైరెక్ట్ వెళ్ళిపోయి ఓవర్ నైట్ ఎస్ యూఆర్ అవుట్ అన్నట్టుగా ఆయన ఏం చేయలేదు. వీళ్ళకి ఎనఫ్ వార్నింగ్స్ ఇస్తూ మరి దేవుడు వాళ్ళని మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రాఫిట్స్ తో మాట్లాడుతుంటూ వస్తే ఆఖరికి వీళ్ళు ఆ ప్రాఫిట్ ని నిజమైన ప్రాఫిట్ నమ్ముకోకుండా ఫాల్స్ ప్రాఫిట్స్ నమ్మారు, ఫాల్స్ లీడర్స్ నమ్మారు, ఫాల్స్ ప్రీస్ట్ నమ్మారు మొత్తం అంతా. సో వాళ్ళకి ఏమైపోయిందంటే ఇక మీరంతా ఏదో చెప్పేది సోది చెప్తున్నారు, ఆయన ఏదో మాట్లాడే దేవుడు మాకు ఎక్కడ మాకు కనపడట్లేదు కదా, మాకు కనపడితేనే మేము నమ్ముతాము, లేకపోతే ఎటు చేయమని చెప్పు. కానీ వాళ్ళ చూడు బయట బయట వాళ్ళందరికీ అయితే చక్కగా ఏదో వాళ్ళు చేసే దేవుడు అట్టహాసంగా ఉన్నాడు. ఇట్లా వాళ్ళంతా అమ్మలేకు ఇప్పుడు తోపేతు ఇవన్నీ మనం అక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళంతా ఏది నిప్పులు నడిచి వాళ్ళంతా వెళ్ళి చైల్డ్ సాక్రిఫైసెస్ అవన్నీ చేసి అదంతా అయితే మంచి సరదాగా ఉంది, ఆ పండగలు లెక్క ఉన్నాయి. కానీ ఇక్కడ ఇదేంటి, ఈ దేవుడితోటి మాకు డిఫరెంట్ గా ఉన్నది, మాకు వేరే విధంగా కావాలి, మాకు వేరేది కావాలి. తాగినోడు ఇద్దరు వాడితో ఎలా మాట్లాడతారో ఐదు ఎంగేజ్ చేసినప్పుడు వాడి కోరికలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి, వాడి ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. వాడు ఏం చూడలేడు కానీ వాడు పట్టిందే అది కావాల్సిందే అంటా ఉంటాడు మొత్తం అంతా. ఇట్స్ వెరీ స్ట్రేంజ్, ఎందుకంటే ఆ మెంటల్ స్టేట్ సరిగా ఉండదు కాబట్టి ఆలోచన విధం సరిగా ఉండదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు చూడలేరు, అందుకనే ఆ బ్లైండ్నెస్ వస్తూ ఉంటుంది. గుర్తుందా మనకు స్టార్టింగ్ లో ఐజియా కాలింగ్ వచ్చినప్పుడు వెళ్తానంటే దేవుడు ఏమన్నాడు, ఐజియా దాన్ని నువ్వు వెళుతున్నావు కానీ మరి వాళ్ళు చూస్తారు కానీ చూడలేరు, రైట్, వింటారు కానీ వినరు, గ్రహించలేరు అని చెప్తుంటాడు కదా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నౌ ఇట్ ఈస్ గెటింగ్ ఫుల్ఫిల్డ్ అనమాట ఆ యొక్క ఆ ప్రాఫెసీ ముందుగానే ఏదైతే చెప్పారు. ఎందుకంటే వీళ్ళు మాట వినే రకం కాదు, వీళ్ళ హృదయాలు డిఫరెంట్ గా ఉన్నాయి. వీళ్ళది ఇప్పుడే కాదు కదా, నేను అంతటి నీకంటే ముందు నేను మోషన్ డీల్ చేసుకున్నాను, జాషువా తోటి డీల్ చేయించాను, వీళ్ళంతా సరే శామ్యూయేలు తోటి డీల్ చేయించాను, అయినా కానీ సరే ఎన్ని వదిలే ఆఖరికి డేవిడ్ తో కూడా డీల్ చేయించాను, నాకు ఇష్టం లేకపోయినా రాజులు సరే ఆయన లాగా చేయించాను, వీళ్ళు వినే రకం కాదు, వీళ్ళు మారరు, వీళ్ళు ఇలాగే ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఐజియాకి మళ్ళీ ఒక రిమైండర్ గా పంపిస్తూ ఇట్ ఈస్. అందుకే బహుశా ఐజియాకి ఇప్పుడు కళ్ళు తెచ్చుకుని ఉండాలి, అవును కదా, ఆ రోజు ఏంటంటే నేను మళ్ళీ వాలంటీర్ చేసేస్తాను, మొత్తాన్ని వెళ్ళిపోతాను, నేను చేసేస్తాను, అది బహుశా ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటే బహుశా ఐజియాకి. అందుకే మెల్లగా మళ్ళీ ఇవన్నీ రాస్తూ ఉన్నాడు. ఆఖరికి మరి వస్తూ ఉంటాడు, ఏరియల్ విల్ బి బిసీజ్డ్, మరి అది కూడా పట్టణం కూడా ముట్టడి వేయబడుతుంది, తర్వాత వీళ్ళు కూడా మరి తీసుకెళ్ళిపోవడం అనేది అది మనం ఎక్కడ చూస్తాం. మళ్ళీ బాబిలోనియన్ టైంలో అయితే కంప్లీట్ గా చేస్తారు, ఇప్పుడైతే మాత్రం వాళ్ళు ముట్టడి చేసి వెళ్ళిపోతారు అంతే, కానీ యాజ్ ఇట్ ఈస్ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం తర్వాత చాప్టర్ మనం చూస్తాం, గాడ్ ఈస్ నాట్ లెటింగ్ దెమ్ టచ్ దెమ్ అనమాట. ఎందుకంటే స్టిల్ హీ వాంటెడ్ టు గివ్ వన్ మోర్ ఆపర్చునిటీ, వన్ మోర్ ఛాన్స్ ఫర్ దెమ్ చూస్తూ వాళ్ళు ఏమైనా వీడియోస్ చూపిస్తారా అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ జడ్జ్మెంట్ మరి ఎవరి మీదకి వస్తుంది అని అంటే హూ టు హైడ్ దేర్ కౌన్సిల్ ఫ్రమ్ ద లార్డ్. మరి ఆయన అన్నాడు కదా, అక్కడ అన్నాడు కదా మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇస్తాను, ఆత్మను ఆత్మ జ్ఞానం కలిగిన ఆత్మను ఇస్తాను అన్నాడు. మన అంతరిక్షం 11th చాప్టర్ చూసాం కదా, ఆయన మనకి క్రిస్మస్ కూడా చెప్తూ మరి ఆ సెవెన్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఏంటి అవి ఆ స్పిరిట్స్ చెప్పండి, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ గుర్తుందా అంతరిక్షం చాప్టర్ లో మనం చదువుకున్నాం, జ్ఞానము బలము చెప్పండి, బలము వివేకము బుద్ధి అవన్నీ మరి అవన్నీ ప్రభు వారిలో ఉంటాయి. యా అవన్నీ ఇస్తానంటారు ప్రభు వారు, మళ్ళీ సేమ్ థింగ్ రైట్, మళ్ళీ రెవల్యూషన్ లో కూడా అది రిపీట్ అవుతూ ఉంటది అక్కడ, యూనో ఆ స్పిరిట్ సెవెన్ స్పిరిట్స్ విషయం అక్కడ మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ. సో ఇది మరి అలాంటి అంతటి మరి జ్ఞానాన్ని అన్నిటినీ ఇస్తానన్నా కానీ వీళ్ళు మాత్రం మాకు బుద్ధి వద్దు, మాకు ఏమి లేదని చెప్పేసి విచ్చలవిడిగా అన్నిటినీ వదిలేసి అక్కడ మరి ఆ లోకల్ ఆ కల్చర్స్ సాంప్రదాయాల్లో పడిపోయి దేవుడు ఇచ్చిన మాటలను మర్చిపోయారు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు యాక్చువల్గా ఆశీర్వాదాలు ఉంటాయి అన్నాడు. మంచిగా నడిస్తే మీకు మీ పంటలు పండుతాయి, మీకు అన్ని సరి అయిన టైంలో విత్తనం ఏం కానీ వర్షం ఇచ్చేస్తాను. ఇదంతా ఈ లాంగ్వేజ్ అంతా అగ్రేరియన్ లాంగ్వేజ్, మీరు చాప్టర్ లో బాగా చూస్తే మీరు ఒక్కసారి మీ పల్లెటూరుకి వెళ్ళిపోయి అవన్నీ జ్ఞాపకం చేసుకుని
అప్పట్లో అక్కడ పరిస్థితి అప్పుడు చదవండి, ఇది భలే అర్థమవుతుంది మీకు అప్లికేషన్ పార్ట్ల. సో ఆబ్వియస్లీ మళ్ళీ ఆయన ఫ్యూచర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ జేకబ్ చెప్పాం కదా, రెమినెంట్ ఇక్కడ మనమంతా అదొక థీమ్ గా ఉంటా ఉంటుంది. ఆల్వేస్ నాకు రెమినెంట్ ఉంటారు, ఆల్వేస్ నేను వాళ్ళ కోసం. ఎవరైతే ఒక్కరు నాకు గుర్తుందో ఆయన ఎంత చక్కగా మనకి గుర్తుంచుకోవచ్చు రైట్, అబ్రహాం తోటి ఆయన చేసిన కాన్వర్సేషన్ రైట్, ఒక్కరిని చూపించు చాలు నాకు అంటాడు కదా, నేను ఎంత సేవ్ చేస్తాను, సదమ గుమారానే నేను సేవ్ చేస్తాను అంటాడు. మరి అలాగే ఈ రెమినెంట్ లో మరి వాళ్ళు 10 మంది ఉన్నారేమో 20 మంది ఉన్నారేమో, వాళ్ళ కోసం మళ్ళీ దేవుడు అంత రెస్టోర్ చేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప విషయం ఏంటండి, మరి నీతిమంతుడు ఒక్క నీతిమంతుడు ఉన్నా కానీ ఆయన మొత్తం అసలు ఎవ్రీథింగ్ హీ వాంట్ టు చేంజ్ ఇట్. ఎందుకనంటే దానిలో మీనింగ్ ఉంటుందేమో, ఎందుకనంటే మరి పాపం కూడా ఒక్కరి ద్వారానే వచ్చింది, మరి నీతి కూడా మరి నిజంగా ఒక్కరు ఉన్నా మరి దేవుడు తయారు చేసేవాడేమో, ఏ ఒక్కరు లేరు. అఫ్ కోర్స్ నోవా నీతివంతుడికి ఎంచబడ్డాడు కానీ ఇట్ డజన్ మీన్ దట్ నోవా నీతివంతుడు అని కాదు. ఆయన దృష్టిలో అప్పట్లో అట్లీస్ట్ దట్ యునో హీ వాజ్ గుడ్, సో దెన్ గాడ్ కంటిన్యూడ్ విత్ హిమ్. తర్వాత అల్టిమేట్లీ ఎవరు లేరు, ఒక్కరు లేరు, అందుకే యేసు ప్రభు వారి లోకానికి రావాల్సి వచ్చింది. మరి ఆయన ఆయన నీతి న్యాయాలను అంటాడు కదా, అది కూడా ఇస్తాను అని ఇక్కడ మనం ఇంకొక ఇదే చెప్పలో మనం కట్టించుకుండా ఉంటుంది, ఆయన రెస్టోర్ చేస్తాను మీకు అందరికి మీకు ఇస్తాను అని చెప్తూ ఉంటాడు. సో అల్టిమేట్లీ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ఫ్యూచరిస్టిక్, బట్ అట్ ద టైమ్ ఆఫ్ ఐజయా, ఈ కింగ్ హెజకయా టైంలో మరి వీళ్ళు చేసిన తప్పు పనులకి రిపర్కషన్స్ ఉంటా ఉన్నాయి. కానీ బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే కొంతమంది ఉన్నారో మంచి వాళ్ళు ఉన్నారో, మనం అది కూడా చూసాం కదా, ఐజయా దానిలో ఆ ట్రెజరర్ ఉంటాడు కదా, ఆయన పేరేంది, శబనం, ఎజకియా గవర్నమెంట్ లో తీసుకుంటాడు కదా ఆయన్ని, ఈ రీప్లేసెస్ గుర్తుందా లాస్ట్ టైం మనం చదివాం కదా, శబ్న అతన్ని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని ఆయన అపాయింట్ చేస్తారు అక్కడ, ఎలియా కీమో ఎవరినో పెడతానంటాడు. ఎస్ ఎలియా, అవును. సో ఆయన్ని అపాయింట్ చేస్తాడు అనమాట. సో అప్పుడు ఏంటి ఆయన, ఎందుకంటే ఆ టైంలో అతను మంచివాడుగా ఉన్నాడు రైట్, ఆయన బీకేసి ఇప్పుడు ఈయన పెట్టినప్పుడు అట్లాగే ఇక్కడ కూడా కొంతమంది ఉన్నప్పుడు గాడ్ ఈస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ దట్ సిటీ. ఇంకొక ఆల్మోస్ట్ ఒక 135 ఇయర్స్ ఆయన ప్రొటెక్ట్ చేశాడు ఈ సిటీని అంతా, ఇట్లా మారుతారేమో ఏంటి, సెకండ్ ఛాన్స్ దొరికింది అనమాట వీళ్ళకి. అది తర్వాత అది ఏమైంది అనేది మనం మిగతా వచ్చే చాప్టర్లో కనబడుతుంది, అది బాబిలోన్ నుంచి వచ్చి అట్లా తీసుకెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది ఏంటి ఈ 135 ఇయర్స్లో మరి వాళ్ళు మారారు అంటే మారలేదు, ఇంకా మరింతగా దారుణంగా తయారయ్యారు ఆఖరికి వచ్చేప్పటికి. బట్ అట్లీస్ట్ గాడ్ గేవ్ 135 ఇయర్స్ ఆపర్చునిటీ. నిజంగా నోవా టైంలో అయితే ఓన్లీ 120 ఇయర్స్ ఇచ్చేసిన తర్వాత అయిపోయింది, జడ్జ్మెంట్ వచ్చేసింది వీళ్ళకి, ఇంకా అడిషనల్ 15 ఇయర్స్ ఇందాక మీరే అన్నారు బ్రదర్ అది లాస్ట్ టైం అడిగారు కదా, ఈ 15 ఇయర్స్ ఎక్కడి నుంచి వచ్చిందని, బహుశా ఎదుకే 15 ఇయర్సే కదా దానికి ఎక్స్టెండెడ్ లైఫ్ దొరుకుతుంది యాక్చువల్గా అది అనుకుంటా. ఈ 15 ఇయర్స్ నేను ఇప్పుడు వచ్చిన తలంపే, అది జస్ట్ గుర్తొచ్చింది మీరు అడిగింది ఎందుకు ఇది, వై నాట్ 120 రైట్? యూజువల్గా మరి నోవా టైం ఆయన 120 ఇయర్స్ ఇచ్చాడు కదా ఛాన్స్, చెప్పిన తర్వాత అవుట్ అన్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ 135 ఇయర్స్ ఛాన్స్ ఇచ్చాడు దేవుడు బిఫోర్ పనిషింగ్ దెమ్. యా, సో యా అగైన్ తర్వాత ఇక్కడ మళ్ళీ లెబనాన్ కూడా ఇస్తూ ఉంటుంది, ఏమంటున్నాడంటే ఫ్యూచర్ రిస్టరేషన్ వచ్చేప్పటికి షెల్ బి ఫ్రూట్ఫుల్ ఫీల్డ్ ఎస్టిమ్డ్ యాజ్ ఎ ఫారెస్ట్. ఇక్కడ నుంచే కదా, ఎక్కడ నుంచి లెబనాన్ నుంచి ఏమి వస్తాయండి, ఏమున్నాయి లెబనాన్ లో బైబిల్ చదివినప్పుడు మీకు లెబనాన్ అనగానే ఏమేమి గుర్తుకొస్తూ ఉంటాయి, ఏం చెప్తూ ఉంటారు లెబనాన్ గురించి? లెబనాన్ వృక్షాలు, ఏ వృక్షాలు అవి? దేవదారు వృక్షాలు. లెబనాన్ దేవదార్ కిదార్ అవి. సో అండ్ ఆల్సో మంచి ఈ అడవులు యాజ్ వెల్ యాజ్ పర్వతాలు ఇవన్నీ కూడా అక్కడ. ఇంకొకటి ఇది కూడా ఉంటుంది కదా, ఆవులు రైట్, మంచి పాలిచ్చే మనం ఏమంటాం జెర్సీ ఆవులు ఆ టైప్ అంటాం కదా. సో ఇవి అక్కడ బాగా పుష్టిగా ఉండే మొత్తం అంత, అందుకే ఆ ఫీల్డ్స్ కూడా అది అగ్రేరియన్ ల్యాండ్ అక్కడ, ఇట్స్ వెరీ ఫర్టైల్ ల్యాండ్ అనమాట, ఇది ఫర్టైల్ క్రెసెంట్ కింద వస్తూ ఉంటుంది ఈ ఏరియా అంతా.
తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, డెఫ్ షల్ హియర్ అండ్ ద బ్లైండ్ షల్ సీ అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఈ ప్రాఫెసీస్ అని కూడా మళ్ళీ యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఫుల్ఫిల్ అయినాయి. ఈ ఐజయా చెప్పిన ఇక్కడే కాదు, మళ్ళీ తర్వాత మనకు రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ 40th చాప్టర్ 42 అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మిరకులస్ గా అంటే ఈ మిరకుల్స్ మళ్ళీ దేవుడు వాళ్ళ జీవితాల్లో చేస్తూ ఉండడం జరిగింది. సో ఆఖరికి ఏమైంది అంటే, అంతకు ముందు పరిస్థితి దే హ్యాడ్ ఎ డల్ ఇయర్స్ అంటాడు, వాళ్ళు వినలేకపోతున్నారు చూడలేకపోతున్నారు, కానీ మళ్ళీ దేవుడే కార్యం చేసి ఇదంతా మళ్ళీ వాళ్ళకి ఓపెన్ చేస్తాను అంటూ ఉన్నాడు అన్నమాట. కానీ అగైన్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒబీడియన్స్, ఒబీడియన్స్ ఉన్నంత కాలమే ఇది జరుగుతుంది. అది లేకపోతే నేను తెలుసుకోవాలి, చూడను నేను దేవుని దగ్గరికి వెళతాను, నాకు దేవుడే ఆశ్రయము అని అంటే కనుక అప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కూడా ఎస్ దేవుడే ఆశ్రయం ఎక్కడ ఉంటుందండి, అది ఏ చాప్టర్ సాంగ్స్ లో ఏంటండి, దేవుడే నాకు ఆశ్రయం, దివ్యమైన దుర్గుణం మనం పాట కూడా పాడుకుంటాం కదా, అది ఎక్కడ నుంచి ఏ రిఫరెన్స్? 46లో ఏముంటది కాంటెక్స్ట్ అక్కడ, ఒక పట్టణం కలదు, ఆ పట్టణం నుంచి ఒక నది వస్తుంది, దాన్ని ఎప్పుడు కాపాడేవాడు దేవుడే. తర్వాత బి సైలెంట్ నో దట్ ఐఎమ్ ద లార్డ్ అంటారు కదా యెహోవా, యూనో మరి దేవుడు యాకోబ్ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతి, రైట్? సో ఇట్ ఈస్ అంత, ఇదంతా ఈ ఇది ఈ కాంటెక్స్ట్, ఇదంతా మొత్తం ఇది ఈ ఇజ్రాయేల్ ఇప్పుడు మనం ఈ మాట్లాడుకునే యెరూషలేములు ఆ పట్టణం మరి దేవుని యొక్క కార్యము ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ స్వామిస్తూ వాళ్ళు రిఫర్ చేసుకుంటూ ఉంటారు అనమాట, మెమరైజ్ చేసుకుంటూ రాసిన ఇవన్నీ. ఓకే, అండ్ దెన్ యా జాకబ్ విల్ నాట్ బి అషేమ్డ్ బట్ ఫియర్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎప్పుడు ఎప్పుడు వరకు అయితే మరి నమ్మకం ఉంచుకుంటారో మరి దేవుని మీద నమ్మకం ఉన్నంతకాలం ఆయన హస్తం వాళ్ళకి తోడుగా ఉంది, వాళ్ళు నడిపించడు. ఎప్పుడైతే మరి వాళ్ళు ఎదురు తిరిగారో మరి వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి మరి ఏం జరిగింది అని అంటే, వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే మరి దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఎజకయ గాని వీళ్ళంతా వీళ్ళెళ్ళి మరి వీళ్ళు ఈ ఈజిప్ట్ వాళ్ళతో మాట్లాడారు యాజ్ ఎఫ్ వీళ్ళు వీళ్ళకి గ్రేట్ ఫ్రెండ్స్, లేకపోతే వీళ్ళకి ముందు నుంచి తెలుసు వీళ్ళు వచ్చేసారు కదా, వీళ్ళ తాతలు ఎప్పుడు అక్కడ ఉన్నారు, రైట్? వాళ్ళ తాతలు ఉండి పోనీ వీళ్ళు ఏమైనా ఆఫీసర్స్ అక్కడ, లేకపోతే ప్రెసిడెంట్గా ఒక జోయి యూసఫ్ తప్ప ఎవరు చేయలేదు. యూసఫ్ తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవరికి తెలుసు యూసఫ్ని? యాక్చువల్గా తర్వాత వాళ్ళు వాళ్ళు గుర్తించలేరు అలా అంత పని చేసినా కానీ, ఎందుకంటే ఈ ఫేరస్ వచ్చేప్పటికీ ఆయన మర్చిపోవడం కూడా జరుగుతుంది. యూసఫ్ని క్రెడిబిలిటీ లేకపోతే పోతూ ఉంటుంది అక్కడికి, అంత చేసినా కానీ కొంతమంది ఒక్కోసారి అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పొలిటికల్ లీడర్స్, రైట్? ఈ పార్టీ వచ్చినప్పుడు ఒక పార్టీ ఏమో ఎయిర్పోర్ట్స్ కట్టాలనుకున్న కానీ ఇంకో పార్టీ వచ్చి అని కట్టేసి వాళ్ళ క్రెడిట్ తీసుకోవడాలు, లేకపోతే వైస్ వర్సా, రైట్? వీళ్ళు చేసిన వాళ్ళు లేకపోతే వీళ్ళ కాలువలు తెలిస్తే వీరే వాళ్ళు, లేకపోతే బ్యాక్ డ్యామ్లు, సేమ్ జరుగుతూ ఉంటుంది. అట్లాగే వేరే వాడు వచ్చిన తర్వాత ఈవెన్ ఆఫీసులో కూడా ఈయన ఆ మేనేజర్ రాగానే కొత్త మేనేజర్ వస్తే వాడు ఓన్ పెడతా ఉంటాడు ఆ పాత్ర, పాప మరి ఎంత మంచి పని చేసినా ఆ క్రెడిట్ అంత పక్కన పెట్టేస్తారు కొన్ని రోజులకి, ఎందుకంటే వీడి విజిబిలిటీ కావాలి కాబట్టి. సో అట్లా చేస్తున్నది మరి అట్లాగే అయిపోయింది అక్కడ వేసుకుని వాళ్ళంతా మర్చిపోయారు. కానీ వీళ్ళు మరి మరి ఏమనుకుని అట్లాగే వెళ్తా వెళ్ళి ఈజిప్ట్కి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అందుకే దేవుని కోపం వస్తుంది, ఈజిప్ట్ ఎవడరు, నేను మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను, మీ పాత మొత్తాలు అందరు నేను అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు మీకు ఒక ఈ పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని మీకు ఇచ్చి ఇక్కడ మీకు ఒక ప్రత్యేక జనంగా నేను పెట్టాను, మీకు అన్ని నేను ఇచ్చాను, మీకు ఏది తక్కువ చేయలేదు, మన్నాను ఇచ్చాను, అన్ని చేసి పెట్టాను, ఎవరు మిమ్మల్ని అటాక్ చేయకుండా నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీరు ఈ విధంగా మరి మాట్లాడడము బాగాలేదు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద హోల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వై దే వెంట్ టు ఈజిప్ట్కి ఎలా వెళ్ళారు వీళ్ళు, మరి వాళ్ళ ఓన్ ఆలోచనతో వాళ్ళ సొంత ఆలోచన చేసుకుని వెళ్ళి వెళుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, ఏంటి అంటే వాళ్ళు గుర్రాలు ఇచ్చేస్తే గుర్రాలుగా మీరు పారిపోదాం అనుకున్నారా, అంటే లేకపోతే మీరు వెళ్ళిపోయి యుద్ధాలు చేసేద్దాం అనుకున్నారా, ఏంటి ఇప్పటి వరకు వాళ్ళు ఏం నిజంగా చెప్పాలంటే పెద్ద యుద్ధాలు వాళ్ళంతా వాళ్ళు చేసింది కాదు, ఇట్ ఈస్ ద గాడ్స్ హ్యాండ్ గేవ్ దెమ్ విక్టరీస్, దేవుడే వాళ్ళకి అందుకని అంటాడు కదా బ్యాటిల్ ఈజ్ మైన్ అంటాడు, వెంజెన్స్ ఈజ్ మైన్. వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఆయన మొక్కుకుంటే చాలు, ఆయన వెళ్ళి ఈ ఫిలిస్టీన్సే కానీ అమాలకైట్సే కానీ అందరు కూడా మరి వాళ్ళు ఫైట్ చేసినప్పుడు ది గాడ్ వాజ్ విత్ దెమ్, వాళ్ళంతటా వాళ్ళని పెద్ద సొంతంగా చేసిందేం కాదు,
కాకపోతే ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అట్లీస్ట్ దేవర్ డేరింగ్ అండ్ గాడ్ సెడ్ గో అండ్ అటాక్ అంటే వెళ్ళగలిగారు, కానీ అప్పటికి జెబుసైట్స్ మొత్తాన్ని చేయగలిగారంటే చేయలేదు. కాలేబ్ ఆఖరికి అంటాడు కదా, మరి ఈ హెబ్రోన్ మరి ఇదంతా వచ్చినప్పుడు నా పిల్లలు ఎవరైనా చేసుకున్నా వెళ్ళి వాళ్ళని ఓడిచ్చేస్తే అవన్నీ చేస్తూ ఉంటాడు కదా. ఆఖరికి వీళ్ళు కొంత రెమినెంట్ ని వాళ్ళంతా, అందుకని జెరూసలేం కూడా అక్కడి నుంచి వస్తుంది. జెబుసైట్స్ అనేది ఓల్డ్ అంటే ట్రెడిషనల్ హిస్టరీకల్ చూస్తే ద రూట్ అక్కడి నుంచి వస్తుంది ఆ ఏరియాని అంతా కూడా. సో వాళ్ళు అప్ప వాళ్ళని వీళ్ళు ఓడించుకోలేక అక్కడ కూడా రెసిడ్యూ ఉంది, అక్కడ వాళ్ళ ఓల్డ్ రెమినెంట్ ఉంది. ఆ రెమినెంట్ కూడా ఆల్వేస్ ప్రాబ్లం అయింది. ఏదో అంటారు కదా, అది తీయకపోతే ఏకో ముందు అవి అది ఏకై కూర్చో ఉంటుంది అన్నట్లుగా సిమిలర్ థింగ్ హ్యాపెన్ విత్ దిస్ పీపుల్. అందుకే దేవునికి ఏదైనా ఇచ్చిన కార్యాన్ని సంపూర్ణం చేయడం ఆయనకి ఇష్టం. మనం చాలా మంది మధ్యలో వదిలేస్తూ ఉంటాం, కొన్ని కొన్నిసార్లు మన సొంత ఆలోచన పెట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో అది అప్పుడు ఆ బ్లెస్సింగ్ ఉండదు. అలాగే వి డిపెండ్ ఆన్ అదర్స్ మోర్ దాన్ గాడ్. అంటే ఫస్ట్ మనం ఫస్ట్ కౌన్సిల్ చేయాల్సింది దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ యూనో గాడ్ని మన యేసు ప్రభుని హోలీ స్పిరిట్ని ఫెలోషిప్ని ప్రేయర్స్ వీళ్ళు మనకి ఇదంతా ఏంటంటే దేవుడు ఇచ్చిన రీసోర్సెస్. ఇవన్నీ ఇమ్మీడియట్ రీసోర్సెస్ మనకి. తర్వాత ఆయన చెప్తాడు ఒకళ్ళు అయితే పలానా దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి పలానా దగ్గరికి వెళ్ళి లేకపోతే నేనే ఆయన నీకు పంపిస్తాను అనేది ఆయన చెప్తూ ఉంటాడు. కానీ మనమే ముందు వెళ్ళిపోయి మన మన సొంత ఆలోచిస్తాడు, ఓ దిస్ దిస్ బ్రదర్ ఇస్ గ్రేట్, లేకపోతే ఈయన చాలా గొప్పవాడండి మొత్తం ఈయన మనం చేయగలుగుతాడు, ఈయన చేసేస్తే ఆయన దగ్గరికి వెళ్దామని అంటే అది మనిషి దట్ హీస్ ఆల్సో లిమిటెడ్ సో. కానీ బట్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఆల్ విజ్డమ్. మరి ఆయన నమ్మదగిన వాడు, ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన అడగంగానే ఇచ్చేవాడిగా ఉన్నాడు, సమాధానాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాకపోతే ఆ సమాధానం మనకు నచ్చకపోవచ్చు, దాంతో మీన్ దట్ ఆయన మనకు సమాధానం ఇవ్వట్లేదు. అని ఆ సమాధానం ఆయన మనకు నచ్చిన సమాధానం ఇచ్చింది, దాని వెనకాల ఏదో మార్గం దాగి ఉండి ఉంటుంది, ఇంకొక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంటుంది. అది మనం ఆయన నమ్మినప్పుడు ట్రస్ట్ చేసినప్పుడు అది ఆ టైంకి అది రివీల్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు మాత్రము వాళ్ళు వేరే వాళ్ళని నమ్మడం జరిగింది. వాళ్ళకి జరగాల్సిన శాస్త్ర జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ఈజిప్ట్ ఈస్ టు బి డిసీవ్డ్ ఫర్ హర్ హెల్ప్ ఈజ్ ఇన్ వెయిన్. అక్కడ మళ్ళీ భలే మాటలు యూజ్ చేశారు కదా, వాటిని గప్పాలు మారి అని చెప్పి మాటలు చెప్పేవాళ్ళే, కానీ చేతలు లేవు వాళ్ళు. అది ఏం పేక చాలా మంది అంటే వీడికి ఫేక్ థాటర్ అంటాడు చూడు. సో కొంతమంది ఈవెన్ తాగినోడు కూడా అడేం చేయడాడు, ఓ మాటలు ఒరుగుతూ ఉంటాడు తప్ప అడు యాక్చువల్గా నిలకడగా ఉండలేడు, పని ఏం చేయలేడు. సో ఇప్పుడు ఇక్కడ భలే ఎనాలజీ ఇస్తూ ఉన్నాడు మొత్తం తాళకి, రెహాబునకి ఎనాలజీ ఇస్తూ ఉంటాడు, లేకపోతే ఈ గప్పాలు మారి యూనో ఇట్లాగా మాటలే కానీ ఏమి ఉండవు వాళ్ళ దగ్గర పవర్ ఏముండదు అని చెప్పేసి. సో అందుకే ఒక్కొక్కసారి మనం చాలా మంది ఆ మాటలు చెప్పేవాడిని నమ్ముతూ ఉంటారు, చేస్తుంది అది ఎందుకో ఊరికి మోసపోతూ ఉంటారు. ఎందుకంటారు అయ్యో వాడు భలే మాయ మాటలు చెప్పాడు, నేను మోసపోయేవండి, చక్కగా భలే మాటలు చెప్పాడు అందుకని. అందుకని మాటలు చెప్పేవాళ్ళకి ఉంటే కూడా మనం చేతులు కూడా చూడాలి నిజంగా ఆయన. అందుకే మన వర్క్స్ వీళ్ళంతా కూడా నేను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ మాటలు ఒకటే చూడరు కదా, అందుకే నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ కంపెనీ రిఫరెన్సెస్ ఏంటి, అవన్నీ అడుగుతూ ఉంటారు. ఎందుకంటే సో దట్ దే విల్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యూ, అది ఓకే నువ్వు మాటలే కాదు కానీ నువ్వు చేస్తావు కూడా చేస్తావు అని చెప్పేసి. గాడ్ విల్ బ్రేక్ దోస్ హూ రిజెక్ట్ హిమ్ ఫర్ దేర్ రెబెలియస్ యాటిట్యూడ్స్. ఇది దీనిలో సవాలే లేదు, ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఆయన రిజెక్ట్ చేసి ఆయన మీద వ్యతిరేకంగా చూపించినప్పుడు ఆయన మాత్రము తగిన శాస్త్ర చేశాడు. వీళ్ళకి మాత్రం ఇజ్రాయేలైట్స్కి ఏంటంటే ఆయన ముందుగా చెప్పబడ్డారు, ఇది ఒక అగ్రిమెంట్స్ చేసుకున్నారు వాళ్ళు, ఇవన్నీ కవర్నెంట్స్ వాళ్ళు. ఓకే మన అన్యులు ఏంటంటే మళ్ళీ ఆయన అడగవచ్చు, ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి, మాకు ఎలాంటి కవర్నెంట్ పెట్టలేదు కదా, మన మధ్యన ఎలాంటి అగ్రిమెంట్ లేదు కదా. సో మనకు వేరే ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. మనం మళ్ళీ ఏంటంటే దేవుని ముందు దేవునిలోకి రాక ప్రయత్నము యూ హ్యావ్ సమ్ గ్రేస్ ఓరియంటెడ్ ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి, కానీ వీళ్ళకి ఎక్సెప్షన్స్ లేవు. వీళ్ళందరూ ఏంటంటే ఒక అగ్రిమెంట్లోకి వచ్చారు వీళ్ళు. ఆ సైనాయి పర్వతంకి వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక సైనాయి అబ్రహాం కవర్నెంట్ అయిపోయింది, మోసెస్ తోటి ఒక కవర్నెంట్ అయింది, నోవాతో కవర్నెంట్లు అయినాయి. వీళ్ళు కవర్నెంట్లు ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అగ్రిమెంట్ రాసుకుంటూ వచ్చారు. మరి ఎప్పుడైనా మరి అగ్రిమెంట్ ఫెయిల్ అయితే ఆబ్వియస్లీ శిక్ష పడుతుంది కదా, తప్పుడు పెనాల్టీస్ పడతాయి. సో అది ఇక్కడ వాళ్ళకి జరుగుతూ ఉంది. ద ట్రస్ట్ ఇన్ గాడ్ షుడ్ బి దేర్ స్ట్రెంగ్త్ బట్ నో దే వుడ్ నాట్, కానీ వాళ్ళు వినలేదు. ఆఖరికి మరి దేవుడు అయితే మనం ఆయన ఇంకా గ్రేషియస్ గా ఉంటానన్నాడు జెరూసలేంకి, రైట్? ఆయన అలౌ చేశారు అని చెప్పి 135 ఇయర్స్ వరకు వీళ్ళు వచ్చి అటాక్ చేసి చేసినా గానీ వాళ్ళు అక్కడ వాళ్ళున్న ప్రదేశంలోనే ఉండనిచ్చాడు దేవుడు. కొంత
రిలీఫ్ అయితే మరి వాళ్ళకి ఇచ్చాడు. బట్ అగైన్ నౌ హీస్ గోయింగ్ బ్యాక్ టు పనిష్ ద అసీరియా, మళ్ళీ వాళ్ళంతా చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళని వద్దంటే వీళ్ళు వెళ్ళారు యాక్చువల్గా వాళ్ళ మీదకి. నేను ఆయన ఏంటంటే ఎఫ్రాయిమ్ని మాత్రం అలౌ చేశాడు ఈ అసీరియన్స్. వీళ్ళు ఆవేశంలో పక్కన వెళ్ళిపోయి ఇంత చేసాం జీవనం కూడా వేసేద్దాము అన్నట్టుకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు అసీరియా అంత చూస్తున్నాడు దేవుడు. వీళ్ళకు కూడా మరి ఆఖరికి గాడ్ ఈస్ పనిషింగ్ అసీరియా. లాస్ట్ టైం కూడా మనం ప్రీవియస్ చాప్టర్స్ లో చూసాము హౌ గాడ్ డెల్ట్ విత్ అసీరియా అనేది. దాని ఇక్కడ ఈ 30th చాప్టర్ లో అది 31 లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఓ టు దోస్ హూ ట్రస్ట్ ఇన్ ఈజిప్ట్, ఆయన ముందే చెప్తున్నాడు ట్రస్టింగ్ ఇన్ హర్ హార్సెస్ అండ్ చారియట్స్ రాదర్ దాన్ ఇన్ గాడ్, గాడ్ విల్ బ్రింగ్ డిజాస్టర్ ఆన్ ఈజిప్ట్ అండ్ దోస్ హెల్ప్ బై హర్. సో మరి వీళ్ళకి ఇది ఒకటే కాదు ప్రాబ్లం, మరి ఈజిప్ట్ ని కూడా ఆయన పనిష్ చేయగలిగింది. ఒక్కొక్కసారి ఉట్టినే లేనిపోయిన ప్రమాణికం చేసి దాన్ని నిలబెట్టుకోకపోతే వీళ్ళు దేవుని కాదనుకుని ఈజిప్ట్కి వెళ్ళారు. అప్పుడు వాడు ఈజిప్ట్ నిజంగా ఉంటే అరే వీళ్ళు దేవుని ప్రజలు కదా, దేవుడు ఒకసారి వాళ్ళని ఆల్రెడీ ఆయన పవర్ ఏంటో వాళ్ళకి ఒకసారి చూపించాడు, పవర్ చూపించాడు, వాళ్ళు కూడా తెలుసుకోవాలి దేవుని అని. అన్ని అక్కడ ప్లేగ్స్ అవన్నీ అదంతా వాళ్ళకి కళ్ళు విప్పినట్టు మరి పాఠం చెప్పాడు అక్కడ. అదని వీళ్ళు గుర్తుపెట్టుకుని అదే రే బాసు మీరు దాన్ని నా దగ్గరికి వచ్చారా బాసు, మీ దేవుడి దగ్గరికి వెళ్ళంటారు నాయన బాబు, ఇప్పుడు మళ్ళీ మీకు నేను ఏదన్నా వచ్చి లేనిపోయి గుర్తుపెట్టినా చేస్తే మాకు పడుతుందిరా అని చెప్పి వాళ్ళకి అజ్ఞానం ఉండాలి కదా. వాళ్ళు జైల ఆఖరికి పడింది, వాళ్ళకి మొట్టకై పడింది. ఎందుకంటే వాళ్ళు తత్నారులు చేశారు మధ్యలో వెళ్ళి, ఏ వీళ్ళు వచ్చి అడిగేశారు కదా చేసేస్తాం కదా అని. అక్కడ ఏంటిదంటే ఊహించలేదు అవతల, అసలు అవతల వ్యక్తి కబాడీ ఆడుతుంది దేవుడే, అవతల నుంచి కోత వేస్తుంది దేవుడు, ఏలగా ఏలేస్తుంది ఆయన. వీళ్ళు ఏలేసి దేవుడు అర్థం చేసుకోకుండా ఏ మేము వచ్చేస్తాం బాసు మీకు, విల్ డూ ఇట్ విల్ గో ఇట్ నేను గో ఫర్ ఇట్ అని ఒక్కసారి ఆయన అపియర్ కాగల అప్పుడు వీళ్ళకి సీన్ చింతకాయ అయిపోయింది, మొత్తం అంతా సిచ్యువేషన్ మారిపోయింది అనమాట. సో అక్కడికి బోత్ ఇద్దరికి పడుతుంది, సీరియన్స్ కి ఈజిప్షియన్స్ కి. క్రితం కూడా మనం చూసాం హౌ గాడ్ డెల్ట్ విత్ దెమ్, బట్ ఇక్కడ అగైన్ ఇస్ ఐడియా ఈ గివింగ్ దట్ గ్లింప్స్ అనమాట. మళ్ళీ ఏ విధంగా వెళ్ళని కూడా దేవుడు మరి ఒక రోజులో లేకపోతే ఏ విధంగా పనిష్ చేశాడు అనేది అక్కడ మనం 31 లో కూడా అక్కడ మోర్ డీటెయిల్స్ ఇచ్చాడు. యాజ్ అ లయన్ హీ విల్ ఫైట్ ఫర్ మౌంట్ జయన్, దేవుడే మరి ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు. దేవుడికి హూ కెన్ బి అగెనెస్ట్ హిమ్, అందుకే లోకం పత్రిక కూడా అంటూ ఉంటాడు కదా ఇఫ్ గాడ్ ఈస్ విత్ అస్ హూ కెన్ బి అగెనెస్ట్ అస్. అది మనం గుర్తుంచుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన మర్చిపోయిన వారిగా ఉండి పక్క దేశాలకి వెళ్ళి పక్క వాళ్ళని యాక్చువల్గా ఆ దేశాలను కూడా మరి ఒకప్పుడు దేవుడు దండించాడు. సో వీళ్ళకి బుద్ధి లేదు, అవతల వాడికి బుద్ధి లేదు, అరే వీళ్ళు మనకి మళ్ళీ వెళ్ళి అనవసరంగా వేడుకలు పెట్టుకుంటున్నాం ఏంటి, వీళ్ళకి వీళ్ళు దేవుడు కదా ఇవన్నీ చేస్తుందని చెప్పి వాడుకున్నారు. సో టోటల్గా బోత్ ఆర్ బ్లైండ్ అయిపోయారు. అందుకే యేసు ప్రభు గారు అంటారు కదా న్యూ టెస్టమెంట్ లో ద బ్లైండ్ కెనాట్ లీడ్ ద బ్లైండ్ అండ్ రైట్, ఒకవేళ బ్లైండ్ లీడ్ చేస్తే బ్లైండ్ లీడ్స్ ద బ్లైండ్ వేర్ దే విల్ ఎండ్ అప్, దే విల్ ఫాల్ ఇన్ ద డిచ్ రైట్, గుంటలో పడతారు ఇద్దరు. సో గుడ్డివాడికి గుడ్డివాడి మన తా చూపించలేడు కదా, కానీ అదే పరిస్థితి ఇక్కడ వీళ్ళకి అయింది. అందుకే ఇక్కడ ఈ అనాలజీలో దేవుడు నాట్ అవుతుంది మళ్ళీ పల్లెటూరు అని నాకు ఎందుకు చెప్పానంటే ఒక పంట పొలాలలే కాదు కానీ మళ్ళీ ఆ ఊర్లో ఉండే అందరు తీసుకొచ్చాడు, కుమ్మరిని తీసుకొచ్చాడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి కుమ్మరి చేతిలో ఏ విధంగా కుండ ఉంటుందో, మట్టి కలిసి ఎలా ఉంటుందో, ఎలాగో మరి కుమ్మరి ఏ విధంగా పగలగొట్టేస్తాడు, అదే విధంగా కుండ పగలగొట్టినట్టు వీళ్ళందరినీ మరి నాశనం చేస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదంతా మరి ఐజయ ముందుగానే చూసి ఈ ముందుగానే వాళ్ళకి వార్నింగ్స్ ఇవన్నీ బహిదవే, వీళ్ళు ఎవరు వినలేదు ఈ ముందుగా ఈ దర్శనాలు చూస్తే. అందుకే వీళ్ళు కూడా ఏమన్నారంటే నమ్మలేదు, నిజమైన దర్శనాలు చెప్పిన ప్రాఫిట్స్ నేను నమ్ముకోకుండా ఫాల్స్ ప్రాఫిట్స్ నే నమ్మారు. మనం మళ్ళీ ఐజయ కంటే ముందు కూడా ఒక గ్లింప్స్ ఈ ఇజ్రాయెల్ పరిస్థితి గురించి లేకపోతే ఎఫ్రాయిం పరిస్థితి గురించి చెప్తూ ఉంటాడు ఒక ప్రాఫిట్. ఎవరు చెప్పండి, ఒక ప్రవక్త, ఫేమస్ ప్రాఫిట్ ఐజయా కంటే ముందే ఇంకొక ప్రవక్త ఈ యొక్క ఇజ్రాయెల్ పరిస్థితి గురించి ఎఫ్రాయిం పరిస్థితి గురించి వార్న్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఏ ప్రవక్త
ఆయన ఆమోస్ కూడా చెప్తా ఉంటాడు కదా, ప్రాఫెట్ ఆమోస్ లో కూడా చూస్తే మనకి అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ ఎలివేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇల్లు చేసిన వీళ్ళు ఏ విధంగా దేవునికి దూరం అయ్యారు, వాళ్ళు చేసిన తప్పులు ఏంటో అవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. అదే మన కాన్సెప్ట్ చూస్తూ ఉంటాం కదా సోషల్ జస్టిస్, ఐజియా కూడా ఈ రీఇటరేట్స్ అది. అక్కడ కూడా ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటి, సోషల్ జస్టిస్ లేదు వాళ్ళు చేసిన ఒక తప్పు కాదు, నాలుగు తప్పులకి నేను వాళ్ళని స్వయం దండిస్తున్నాను అని చెప్పేసి అక్కడ ఆమోస్ చాలా చక్కగా రాస్తూ ఉంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వాళ్ళు చేసిన నాలుగో తప్పుకి అంటాడు. అంటే గాడ్ సెకండ్ ఛాన్స్ కాదు మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఆయన థర్డ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఆయన ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ అప్పుడు వీళ్ళు పనిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఆమోస్ ఎక్కువస్తూ ఉంటాడు మనకు ఆ ఇన్సైట్, నేను ఒక తప్పు కాదు రెండు తప్పు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దానికి చేశాను అంటూ ఉంటాడు. చదవండి, బాగుంటుంది ఆమోస్ కూడా. సో ఆబ్వియస్లీ యూనో మనం అంతా చూసాం ఇది అసిరియా కూడా ఏవైంది అనేది. సార్ ఇప్పుడు మోడర్న్ కాంటెక్స్ట్ లోకి వద్దాం. మీకు ఈ స్టాటిస్టిక్ తెలుసా ఎందుకు ఏమవుతుంది మోడర్న్ కాంటెక్స్ట్కి వచ్చేపాటికి? మనం అంతా అనుకున్నాం కదా మరి అమెరికా ఒక రెప్లికా లెక్క ఉంది మోడర్న్ డే ఇజ్రాయల్ని, మోడర్న్ డే ఈ పాలిటిక్స్ లేకపోతే జియో పాలిటిక్స్ని, లేకపోతే ఈ ప్రజెంట్ డేలో మనం అర్థం చేసుకోవాలి ఇజ్రాయల్ని ఏ విధంగా, లేకపోతే ఫ్యూచర్, ఎందుకంటే ఆబ్వియస్లీ మళ్ళీ ఈ ప్రజెంట్ డే ఇజ్రాయల్ ఈజ్ ఎ కీ కదా ప్రభు రావడానికి, ఈ అన్ని మళ్ళీ ఈ ప్రాఫెసెస్ అన్ని ఫుల్ఫిల్ కావడానికి. సో అందుకని మనము యుఎస్ కాంటాక్ట్స్ లో అర్థం చేసుకోవడం కూడా మంచిది ఈ బుక్ ఆఫ్ ఐజాన్, ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ చూసినప్పుడు. అఫ్ కోర్స్ యూకే అన్ని దేశాలు కూడా ఉంటాయి కానీ, బట్ మోర్ ఇజ్రాయెల్ యొక్క సారీ యుఎస్ లైఫ్ స్టైల్ మోర్ మ్యాచెస్ వీళ్ళకి ఒక రెప్లికా లెక్క కనపడతా ఉంటది. అప్పట్లో ఏన్షియంట్ ఇజ్రాయెల్ కి వీళ్ళ పరిస్థితి ఇదంతా, ఇదేదో మరి ఒక మిస్టరీ లెక్క ఉంటది మనం చూసినప్పుడు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే. బట్ ఇక్కడ యుఎస్ లో 95,000 పీపుల్ యూనో 1,000 పీపుల్ డై ఫ్రమ్ ఎక్సెస్ ఆల్కహాల్ యూస్. మొత్తం దీని బర్డెన్ ఎంత పడుతుంది అంటే అండి, ఇది 2010 యాక్చువల్ గా రిపోర్ట్, ఇది $249 బిలియన్ మొత్తం. చూడండి, ఇది వన్ డ్రింక్ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఎకనామిక్ కాస్ట్ లో ఈ ఫెడరల్ ట్యాక్స్ ఇవన్నీ కట్టేది. ప్రతి $5 $2 వీళ్ళకి కట్టాల్సి వస్తుంది మొత్తం వర్క్ అంతా అంత సంపాదించిందంతా. అండ్ సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 50% ఆఫ్ యాజ్ ఐఎమ్ టాకింగ్ ఈ మంత్ లో 50% ఆఫ్ యుఎస్ పాపులేషన్ దే డ్రాంక్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డ్రింక్స్ యూత్. 50% ఆఫ్ యూత్. సో ఇక్కడ అది మామూలు అయిపోతుంది అన్నమాట. సో ఇలాగ అవుతున్నప్పుడు మనుషులే కానీ లీడర్సే కానీ, ఇప్పుడు ఇంకొకటి సో ఐరనిక్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హైయెస్ట్ డ్రింకింగ్ ఎక్కడ రికార్డ్ అయిందో తెలుసు బ్రదర్, ఎనీబడీ కెన్ గెస్ విచ్ స్టేట్ ఇన్ యుఎస్? వాషింగ్టన్. వాషింగ్టన్ ఎక్కువగా, నో వండర్ అక్కడ హైయెస్ట్ కన్సంప్షన్ ఉంటుంది అక్కడ వాషింగ్టన్ లో. మరి వీళ్ళందరూ పొలిటికల్ లీడర్స్ ఇదంతా అక్కడ ఉండి వీళ్ళు వెళ్ళి తాగేసి అన్ని చేసి వీళ్ళు పాలసీస్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు మరి. సో అన్ని ఇంపాక్ట్ ఉంటా ఉంటుంది. సో దిస్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఇది ఒకటే కాదు మనకి ఇండియాలో కూడా మరి చూస్తూ ఉన్నప్పుడు రైట్, ఎంత కోవిడ్ కానీ అది అప్పుడు అదే లిఫ్ట్ అప్ చేసినప్పుడు ఐ సా దట్ సంబడి పోస్టెడ్ లాస్ట్ టైం, అందరూ ఉమెన్ ఏంటి అందరూ వెళ్ళిపోయి ఫస్ట్ షాప్ లో డ్రింక్ ఈ లిక్కర్ షాప్ లో క్యూస్ అవి అండ్ దెన్ నాట్ ఓన్లీ దట్ లాస్ట్ టైం ఐ వెన్ ఐ విజిటెడ్ విలేజెస్ లో కార్నర్స్ లో పెట్టారు ఏంటి లేదు వాటెవర్ ఐ డోంట్ నో ఈవెన్ జగన్ he opened up a new style of this liquor shops. It was strange enno udyamali ivanni chesina gaani and vaallu sambandhinchinante dinlo taagesi anni idosa untne kada mottham anta. So it's hard akkada endukante elections ayga bro anni idi daar bosestu untaru kada correct election time lo poses em chestunappudu no wonder endukante manishi aa street lo kelinappudu inga blessings ekkadi nunchi vasthayi leaders etla unnappudu వాళ్ళని మాయ చేసినప్పుడు ప్రజలు అడిగి వాళ్ళ కెపాసిటీ మెంటల్ కెపాసిటీ అవన్నీ దెబ్బతిన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అండ్ ఆబ్వియస్లీ దే ఎండ్ అప్ యూనో ఇన్ రాంగ్ ప్యాత్. సో
ఎందుకు ఇది తీసుకుని వస్తున్నానంటే ఈవెన్ మోడర్న్ డే దిస్ ఇస్ అన్ బిగ్ ఇష్యూ యాజ్ వెల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిపర్కషన్స్ ఆన్ ద చర్చ్ అండ్ యూనో ఓవరాల్ వరల్డ్ యాజ్ వెల్ ఇది సర్వే చేసినప్పుడు వాట్ ఇన్ 2018 మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద యుఎస్ అడల్ట్ పాపులేషన్ డ్రాంక్ ఆల్కహాల్ ఇన్ ద పాస్ట్ 30 డేస్ అబౌట్ 16% ఆఫ్ దెమ్ అడల్ట్ పాపులేషన్ రిపోర్టెడ్ బింజ్ డ్రింకింగ్ అండ్ 7% రిపోర్టెడ్ హెవీ డ్రింకింగ్ ఇది ఆడ మగ అని లేదండి అందరూ ఇది అవుతా ఉంది సో మళ్ళీ మనం మోడర్న్ డే పాలిటిక్స్కి వెళ్ళాలి రీసెంట్గా ఏం జరుగుతూ ఉంది ఇజ్రాయెల్ మళ్ళీ ఏంటిది జెరూసలేం ఎక్కడ న్యూస్లో ఉన్నది ఎందుకు వస్తూ ఉన్నది ఏంటిది అనేది ఇది మనకి ఇది మెయిన్ పిక్చర్ ఇది ఈ ఫ్యూచర్ ఇది ఎవ్రీడే పిక్చర్ ఇది మనకి ఈ గ్రాఫ్ని మీరు జాగ్రత్తగా ఎప్పుడు మనసులో పెట్టుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే ఈ బ్యాక్ డ్రాప్ పెట్టుకుంటే చదువుతూ ఉన్నప్పుడు యుల్ గెట్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అంతే ఏం లేదు ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ మీకు జరుగుతూ ఉంటుంది ఆల్వేస్ గాడ్స్ వర్డ్ ఈస్ డైనమిక్ ఎవ్రీడే ఒక మీకు న్యూ పర్స్పెక్టివ్ ఇస్తూ ఉంటుంది చదివినప్పుడల్లా ఈ ఎస్పెషలీ ఐజయాకి ఎజికియలు మనం పెట్టుకుంటున్నాం అంటే చదువుతున్నప్పుడు డానియలే కానీ ఈవెన్ రెవల్యూషన్ ఈ నాలుగు పుస్తకాలు ఎస్పెషల్ మీరు చదువుతున్నప్పుడు ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్ ఎందుకంటే దిస్ ఇస్ అల్టిమేట్ దిస్ ఇస్ గివ్స్ మోర్ ఫ్యూచరిస్టిక్ మనం వీఆర్ గోయింగ్ దేర్ ఆ ప్యాత్లోకి వెళుతున్నాం కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇదేంటిదో చెప్పగలుగుతారా యుఎస్ నేవీ వార్షిప్ కాదు ఇంకొకరు గెస్ ఎనీవన్ ఎల్స్ సబ్మెరైన్ కాదు అది షిప్ ఇది మామూలు షిప్ అండి సబ్మెరైన్ కింద లోపల ఉంటాయి కదా వాటర్ లో బయటికి రావాలి ఎనీ గెస్ ఎనీవన్ ఓకే సో పాస్ట్ లాస్ట్ ఫ్రైడే ఏం జరిగింది ఇజ్రాయెల్ విషయంలో న్యూస్ లో లాస్ట్ ఫ్రైడే జూలై 30th అవునా అయితే మేమేమి గమనించినట్లేమే జూలై 30th ఏమైంది యాక్చువల్లీ దిస్ ఇస్ ద హాట్ టాపిక్ నౌ రైట్ దిస్ ఇస్ ద షిప్ ఇస్ ద కల్ప్ యు నో ఇస్ ద బిగ్ ఇష్యూ నౌ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈవెన్ టుడే ఐ యామ్ టాకింగ్ యాజ్ ఐ యామ్ టాకింగ్ నౌ దిస్ ఇస్ ఎ బిగ్ థింగ్ బిగ్ కన్వర్సేషన్ going in US and Russia and Britain everybody they're talking and they wanted to take action on Iran and then Iran says I'm not fearing I'm ready so yen jarigindi idi oil tanker Israel vidu Iran drones toti attack chesaru monna Okay. So pretty big escalation. So now the big issue is going on. And finally, US condemned today. Blinken cheppadu. This is not, they have to take accountability. And they have to admit. And then they have to take action. So then suddenly, Naftali Bennett, Israel Prime Minister, now... he want to talk to now the Putin is a silent as well scene entante a missile avanni kuda ee drone ivanni manodu supply chestunnadi okay so Benjamin Netanyahu vilidru unnapudu scenario was different they had a, different agreements and now the prime minister got changed there right Israel so Naftali again he says that no surprises యుఎస్కి ఏమని చెప్తున్నాడు అని అంటే విల్ ఇన్ఫార్మ్ యూ బట్ అట్ ద సేమ్ టైమ్ నిజంగా చెప్పాలంటే అవసరం లేదు వీ డోంట్ నీడ్ ఎనీబడి సపోర్ట్ వీఆర్ ఇండిపెండెంట్ వీ కెన్ గో వీ కెన్ హ్యాండిల్ దిస్ ఆన్ అవర్ ఓన్ అంటే మళ్ళీ వీళ్ళందరూ లేదు మేము కూడా వస్తామని కాదు చూద్దాము అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నవ్వు మనం రష్యా ఈజ్ ఇన్ బిగ్ ట్రబుల్ నవ్ వీడు ఎటువైపు వెళ్ళాలి అటు ఇరాన్ చేసుకోవాలా ఇటు మధ్యలో ఇది కూడా అవసరం ఎందుకంటే ఇప్పుడు స్ట్రాటజిక్గా హీఈస్ మూవింగ్ టు సిరియా సిరియాకి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే హీఈస్ గెటింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకు చెప్పండి రష్యాకి హిజ్ నౌ ఈస్ హ్యావింగ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ హీఈ్ వాంట్ టు స్టీల్ దట్ ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో వాట్ వుడ్ బి ద యూనో వాట్ వుడ్ బి దట్ ఆపర్చునిటీ
how he got that opportunity. Any guess? It's very important. In the context, futuristic, next to any escalations, quickly get like a jargoch. ఈ లోపు ఇవన్నీ ఇటు కరోనా జరిగే జరుగుతూ ఉంది. మనం మీరు గమనించారు లేదు, ఈ కరోనాను పక్కన పెట్టి ఇవన్నీ మిగతా విషయాలు మళ్ళీ పాపప్ అవుతుంది. ఎందుకు అవుతుంది? సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ, దే ఆర్ బ్యాక్ టు గేమ్. కరోనా పక్కన పెట్టేస్తున్నారు, కరోనా ఇప్పుడు ఇండియాని ఆనంద చూసుకోమని చెప్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. అండ్ సడన్ గా నౌ ఇట్స్ ఈ బిగ్ హెడ్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇష్యూ. ఏమైందంటే US Biden is pulling all the guys from Afghanistan, right? Afghanistan nunchi military na mottham US military bayatiki vachestundi, bayatiki vachesaru ippudu akada. It is going to be a big power vacuum, but ad bayatiki raagalana issue entante Middle East ippudu issue, akada leadership ledhu. Ippudu evaru handle cheyalante idantha Biden evar meeda padthadi, China meeda padthadi. Ippudu China danni handle chestunnattu పవర్ ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఈస్ట్ ని క్యాప్చర్ చేసుకోవాలంటే బిగ్ ఆపర్చునిటీ. చైనా అండ్ రష్యా, పుటిన్ అండ్ షీపింగ్ బోత్ ఆర్ ఫ్రెండ్స్ మొన్నటి వరకు, ఈవెన్ ఇంక్లూడింగ్ మోడీ. మళ్ళీ మోడీ తోటి వీళ్ళు ఎలాగో పెట్టారు, చిచ్చు పెట్టారు కాబట్టి మోడీ ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయారు. చైనా షీపింగ్ తోటి హెచ్ఎల్ మన ముగ్గురు ఫ్రెండ్స్ అటు దాన్ని తెలుపుతున్నారు కదా, సియాచిన్ అవన్నీ వెరీ స్ట్రాటజికల్లీ వీళ్ళు ముగ్గురిని ఫస్ట్ ఈ ట్రయోన్ ని డివైడ్ చేయగలిగారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పోటీ, వీళ్ళెళ్ళాలా చైనా వెళ్ళాలా. ఈలోపు ఇరాన్ ఆల్సో వాంట్ టు టేక్ ఆపర్చునిటీ. వీళ్ళు ఎలాగే వెళ్ళిపోయారు కాబట్టి, వాడు ఆల్ ద వే ఇటు సిరియాకి ఏమో పంపించాడు, హెజ్బుల్లా ఇటు వీళ్ళంతా ఉన్నారు అక్కడ, ఐసిస్ ఉంది. ఇటు కిందకు వచ్చేమో ఈ హెజ్బుల్లాని ప్రమోట్ చేసి అలానే ఇటు చూస్తున్నాడు. అటు మెల్లగా వెళ్ళిపోయి ఇరాక్ ఎలాగో వీడు క్యాప్చర్ చేసేసి మెల్లగా మిడిల్ ఈస్ట్ కంట్రోల్ తీసుకోవాలని ఇరాన్ ట్రై చేస్తుంది. కానీ పుటిన్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పటి వరకు వాడు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది పుటినే. సో నా ఇంట్రెస్టింగ్ డైనమిక్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ మధ్యలో ఇది నిన్న ఈ మొన్న ఈ ఆయిల్ ట్యాంక్ అనేది కొట్టడము ఇట్స్ అ బిగ్ హెడేక్ నా. మనం వీ హ్యావ్ టు సీ నెక్స్ట్ వీక్ ఇది ఏ విధంగా ఎస్కలేట్ అవుతుంది ఏంటిది అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ నెఫ్తాలీకి, ప్రైమ్ మినిస్టర్కి, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ గై. మొన్నే వచ్చాడు కాబట్టి ఏదో ఒకటి షోకేస్ చేసుకోవాలి. వాడు వీక్ లీడర్. బెంజమిన్ నెతన్యాహు అన్ఫార్చునేట్లీ ఇజ్రాయెల్ 4 సార్లు ఎలక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది వితిన్ 2 ఇయర్స్లో. ఇంకా స్టేబుల్ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు రొటేషన్ బేసిస్లో నెఫ్తాలీ వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా. అండ్ ఈ హ్యాస్ టు ప్రూవ్ ద పాయింట్ యాజ్ వెల్. లేదంటే ఇది వీక్ గవర్నమెంట్ అని అంటారు. చూసారా మీరు ఈ డైనమిక్స్ ఏ విధంగా ఎట్లాగా అన్ని ఇప్పుడు లాక్ అవుతున్నాయో? వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో యూఆర్ గెటింగ్ ఇన్ టు. దట్స్ రీజన్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూనో the modern current day breaking news ఏంటి అనేది. So this is the breaking news and మీరు ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేసుకుంది. ఐ గేవ్ సమ్ ఐడియాస్ అండ్ క్లూస్. సో ఇన్ కమింగ్ డేస్ యుఎస్ ఏంటంటే స్లోగా విత్డ్రా అయిపోతుంది మొత్తం అంతా యూరోప్ మిడిల్ ఈస్ట్ నుంచి అదంతా. వీళ్ళ ఓన్ ఇంకా ఈ ఇప్పుడు ఈ డెల్టా వేరియంట్ ఇవన్నీ ఎక్కువైపోతే వీళ్ళకి ఇక్కడ ఈ లోకల్ వీళ్ళని కంట్రోల్ చేసుకోవడానికే వీళ్ళ ఫోకస్ వేరుగా ఉంటుంది. సో వాట్ ఇట్ మీన్స్ ఈవెన్చువలీ ఇజ్రాయెల్ పాలిటిక్స్ నుంచి యుఎస్ స్లోగా విత్డ్రా అయిపోతుంది. సో ప్రొఫెటిక్గా మరి ఏ విధంగా అయితే బైబిల్ చెప్తా ఉందో ఈ గాగు మా గాగు ఈ దేశాలు ఇవన్నీ ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తే మొత్తం లైన్అప్ అయిపోతారు మెల్లగా. సో ఇట్ ఈస్ దే ఆర్ గివింగ్ ఏ వే యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. గాడ్ ఈజ్ మిరాక్యులస్లీ వర్కింగ్ రైట్. ఒకవేళ ఈ కరోనా ఇవన్నీ లేకపోతే డిస్ట్రాక్షన్ కనుక లేకపోతే ఇంకా ఈ వార్లు లేకపోతే ఇంకా యుఎస్ అక్కడే ఉంటాను నేను, ఇంకా అక్కడే సిరియాలో ఫైట్ చేస్తాను లేకపోతే ఇక్కడే కూర్చుంటాను అంటారు. So now if the interesting dynamics taking place, they are moving out, that is going to create a great power vacuum. Obviously akada britain kuda em cheyaledu, me canada kuda I don't know it was support chestunna little kada will more meer china ki untaru anukunta, but ikkada kuda canada us relationship kuda strain ayipoyindi kada, and I don't know when that is going to be restored also. So interesting dynamics are happening in that on the world stage. So pretty watch for it and see how the things are going to be. Okay, and then I'm going to give one more glimpse about this Jerusalem and futuristic what is happening. Did you see that?
దే వాంటెడ్ టు లైక్ యు నో స్టార్ట్ ఎ గ్రేటర్ జెరూసలేం ఒక ఇనిషియేటివ్ సాన్హెడ్రిన్ లో ఆల్రెడీ 2017 లో వాళ్ళు సబ్మిట్ చేసి దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఆల్రెడీ దే రీఎనాక్టెడ్ థర్డ్ టెంపుల్ కనుక వస్తే ఎలా ఉంటుంది ఏంటిది అనేది మీరు రాబాయ్స్ అవి అన్ని ఫెస్టివల్స్ అప్పుడు కదా థ్యాంక్స్ గివింగ్ మనం చేస్తుంటే అప్పట్లో వాళ్ళు వెళ్ళి ప్రథమ ఫలాలు ఇస్తూ ఉండేవాళ్ళు కదా షోఫార్ ఊదడం అండ్ ల్యాంప్స్ తీసుకుని వెళ్ళడం సో దే డిడ్ దిస్ రీఎనాక్ట్మెంట్ అండ్ దెన్ దే ఆర్ మోర్ అండ్ దెన్ మోర్ అండ్ ఇంకొకటి థర్డ్ టెంపుల్ ఆ డైలాగ్ ఇంకోటి మళ్ళీ అండర్ గ్రౌండ్ ఒకటి ఏదో నడుస్తుంది అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు అది థర్డ్ టెంపుల్ కా లేకపోతే ఫౌండేషన్ స్టోన్ కా ఇంకోటి మనం ఈ బైబిల్ వచ్చిన వాళ్ళు కూడా చూసాం గాడ్ వాస్ టాకింగ్ అబౌట్ ఫౌండేషన్ స్టోన్ రైట్ దట్ ఈస్ ద ఫ్యూచరిస్టిక్ ట్రీ పీటర్ కూడా చెప్తా ఉంటాడు కదా మరి మరి యేసు ప్రభు వారే ఫౌండేషన్ స్టోన్గా ఉండే ఒక రాక్ గా ఫౌండేషన్ రాక్ గా ఉంటే అది రిజెక్ట్ చేయబడింది అదే విధంగా మళ్ళీ అంటాడు కదా త్రోస్ వేయబడిన రాయే మళ్ళీ మూల రాయి అవుతా ఉంటుంది అనేవి అవి మనం ఫ్యూచర్ చర్చ్ మోడర్న్ ఏజ్ లో ఆ అప్లికేషన్స్ మనం తీసుకోవచ్చు ఏ విధంగా మనం అప్లై చేసుకోవడానికి ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి వాళ్ళ బిహేవియర్ మన ఆత్మీయ బిహేవియర్ మన బిలీవర్స్ బిహేవియర్ దాని కాంట్రాస్ట్ లోకి మనం తీసుకుంటూ ఈ ఇన్సిడెంట్స్ ఫ్యూచర్ రెస్టరేషన్ ఏ విధంగా జరుగుతుంది దానిలో మనం ఏ విధంగా పాలు పొందొచ్చు హౌ కెన్ వి టేక్ ఆపర్చునిటీ అనేది వి కెన్ థింక్ ఆఫ్ యా These are the things that are happening, and this is again the more details about all the things, you know, Israel ki both Ephraim and the Jerusalem yojanga God dealt with and along with that the surrounding nation Assyria and the Egypt ne and ye vidhanga deal chestu vachadu anadi ikkada matter questions సో క్వశ్చన్స్ సో ఐ విల్ స్టార్ట్ బ్రదర్ నేను స్టార్ట్ చేస్తాను మన ఈ 28 లో ఈ 9 నుంచి వాడు ఎవరికి విద్య నేర్పును ఎవరికి వర్తమానం తెలియజేయను అనేది ఉంది కదా వాడంటే ఎవరు ఇక్కడ ఎవరుని చేస్తున్నారు అనేది ఈ 9 అదే ఈ 9 నుంచి చూస్తే ఇక్కడ కాంటెక్స్ట్ లో ఈ సూత్రం వెంబడి సూత్రము లేకపోతే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అనేది ఎవరు ఎవరితో చెప్తున్నారు అంత ఒక్కరికి చెప్తున్నారా అది నాకు కొంచెం చాలా ఇదిగా ఉండాలి యా దీనికి ఏంటంటే దట్స్ గుడ్ క్వశ్చన్ బ్రదర్ యాక్చువల్లీ వెరీ సాలిడ్ వన్ దీన్ని అర్థం చేసుకోవాలి దీనిలో చాలా పార్టీస్ ఉన్నారు ఒకళ్ళు ఏంటంటే నరేటర్ ఒక పార్టీ రైట్ నరేట్ చేశారు స్టోరీ నరేటర్ ఒక పార్టీ ఇంకొక పార్టీ ఏంటంటే ద డైరెక్ట్ ద పర్సన్ హూ యునో క్యారెక్టర్ ఓకే అసలు ఇక్కడ క్యారెక్టర్ ఒకరు ఉన్నారు అండ్ దెన్ ద హీరర్ ఉన్నాడు వినేవాడు ఇంకొక ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు ఆడియన్స్ వచ్చేవాడికి ఓకే వినేవాళ్ళేమో ఇంకొకరికి ఉన్నారు ఒకళ్ళేమో యాక్చువల్ క్యారెక్టరు ఇంకొకళ్ళేమో రీడర్ కూడా ఉన్నాడు అనమాట ఇన్ఫర్డ్ రీడర్ సో ఇక్కడ 4 పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో మనం మొత్తం హోల్ థింగ్ సెట్ ని మనం తీసుకుంటా ఉండాలన్నమాట ఇక్కడ ఇక్కడ పార్టీస్ ఎవరు ఫస్ట్ దేవుడు తర్వాత ఐజయా మొత్తం విజన్ చూసింది ఎవరిని ఎంగేజ్ చేస్తున్నాడు ఇక్కడ ఎఫ్రాయిమ్ తో మాట్లాడుతూ ఉన్నాడు అట్ ద సేమ్ ఎఫ్రాయిమ్ తో మాట్లాడుతూ వీళ్ళు చేసి ఎఫ్రాయిమ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు ఫాల్స్ ప్రాఫిట్స్ లేకపోతే పక్కనోడు ఆడు పక్కనోడికి వెళ్తున్నాడు దేవుని పక్కన పెట్టేశారు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు వాడికి ఏం తెలుసు దర్శనాలు ఇచ్చేది నేను అసలు వాడికి ఏ కళలు వచ్చినాయి అవి వాళ్ళు ఏ కళలు చూసి ఏ దీర్ఘ దర్శనాలు లేకపోతే ఏం చెప్పి నీకు అంతలు మిస్గైడ్ చేశారు వాళ్ళకి ఏదైతే ఏదైతే లీడర్ ఎఫ్రాయిమ్ ఎవడైతే వీడే మా బాస్ లేకపోతే జెరోబాం లేకపోతే హూ ఆర్ రైట్ వాళ్ళు ప్రీస్ట్ లేకపోతే వాళ్ళకి ప్రీస్టులు లేరు కదా లీవైట్స్ లేరు యాక్చువల్ గా వాళ్ళకి మరి ప్రాఫిట్ వాళ్ళకి ఎవరు ప్రాఫిట్స్ ఉన్నారు ఇక్కడ వీళ్ళకంటే జూదా కంటే తప్పుకోకుండా ఉన్నారు వాళ్ళకి వీళ్ళు లేవీలు వీళ్ళు ప్రీస్టులు వీళ్ళంతా ఆరోన్ సంతతో వీళ్ళంతా వీళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఆ టెంపుల్ ఇక్కడ ఏలుగురిలో ఉంది కాబట్టి రైట్ సో వీళ్ళకి యాక్సెస్ ఉండేది కానీ వాళ్ళకి లేదు కదా ఎఫ్రాయిమ్ అది లేనప్పుడు
దేవుడి మీద ఆధారపడుకోకుండా బయట వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏముంటారంటే వాడెవడు నీకు చెప్పడానికి, రైట్? అసలు వాళ్ళకేం తెలుసు అని, రైట్? సో సేమ్ థింగ్ జోబులు వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తారు కదా, ఆ ఫ్రెండ్స్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు దేవుడు ఆఖరి కాదంటే వీడియో వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, రైట్? వీడికి ఎవడు చెప్పాడు అంటే దేవుడే అంటాడు. సో అట్లాగే ఇక్కడ సేమ్ థింగ్ వీళ్ళంతా ఏంటంటే దేవర్ లోకల్ గా వాడిని ఎవడని పట్టేసుకుని ఎవడి మాటలు నమ్ముతున్నారు, దేవుని మాటలు నమ్మట్లా, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు ఇక్కడ ఐజియా కూడా వచ్చి చెప్తే వీళ్ళు ఏమి వినట్లేదు కదా, ఎజకే వినట్లేదు, వీళ్ళు ఎవడు వినట్లేదు. అక్కడేమో ఆమోసులు చెప్పాడు వాళ్ళకి, ఇక్కడేమో ఎజకే వీళ్ళకి చెప్తున్నాడు జూడా కింగ్డమ్ లో. అక్కడ ఆమోసు చెప్పాడు వెళ్ళి, ఆమోసు యువత ఉన్న వ్యక్తి ఈ ఊరోడు వెళ్ళి ఆ ఊరు వాళ్ళకి చెప్పాడు యాక్చువల్గా ఆయన. మరి ఆయన ప్రాసెస్ చాలా బాగుంటది, వెళ్ళి రే బాస్ మీరు పడుతుందిరా బాబు అది మీరు జాగ్రత్తగా మారండి అని చెప్తాడు. అందుకే మీరు ఆమోస్ కూడా చదవండి, దెన్ యుల్ గెట్ కాంటెక్స్ట్ యాక్చువల్. సో ఇది మీరు ఇక్కడ యూ హ్యావ్ టు సీ దట్ దిస్ ఆర్ ద అదర్ థర్డ్ పార్టీ గైస్, రైట్, హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు గాడ్లీనెస్. ఐ మీన్ దేవుడు అపాయింట్ చేసిన ప్రాఫిట్ కాదు వాళ్ళు, లేకపోతే గాడ్స్ అసైన్డ్ పీపుల్ కాదు వాళ్ళు. బట్ దీస్ పీపుల్ ఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్సైడర్స్ అండ్ వాళ్ళ గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడెవడో నీకు విద్య నేర్పడానికి, నేను కదా శాసనాలను ఇచ్చింది, నేర్పింది మీకు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, లీడర్స్ని ఇచ్చింది, రైట్? అని అంటాడు కదా, మీకు నేను అంతా చక్కగా మీకు నేర్పించుకుంటూ వచ్చాను, అన్ని ఆ జ్ఞానాన్ని మీకు ఇచ్చాను కదా, నా దగ్గర రండి, ఎవరు మీకు ఏదైనా లేకపోతే ఆ జ్ఞానాన్ని ఇచ్చేది నేను అంటాడు, నన్ను తెలుసుకోండి అని అంటాడు కదా. సో వీళ్ళేమో వేరే చోటకి వెళ్తున్నారు. యా, సో దట్స్ ద ప్రాబ్లం హియర్. సూత్రం వెంబడి సూత్రం ఇప్పుడు అంతా వేస్తారు. ఇప్పుడు ఇక్కడ మోడర్న్ డే చర్చ్ లో కూడా బయట ఇప్పుడు చాలా మంది రకరకాల ఫార్ములాస్ ఇస్తున్నారు కదా, ఈవెన్ క్రిస్టియన్ యోగా అంటున్నారు, లేకపోతే రైట్ కౌన్సిలింగ్, లేకపోతే ఇవన్నీ. నాట్ సేయింగ్ దట్ దర్ ఇస్ నాట్ పవర్ ఉంది, కానీ బట్ దేవుడిచ్చే దానిలో ఆనందం వేరుగా ఉంది. రోజును మంచిగా వర్షిప్ చేసుకుని ఆయన పాటలు పాడుకుంటూ ఆయన వాక్యం చదువుకుని ఆయన వాటర్ విన్నప్పుడు ఆ ఆనందంతో యాక్చువల్గా మిగతా ఎన్నేం రావు నిజంగా చెప్పాలంటే రోగాలు. బట్ అన్లెస్ ఇఫ్ గాడ్ అలౌస్ సర్టన్ థింగ్స్ ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్. మొన్న మా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అంటా ఉంది, ఓ ఐఎమ్ జాయినింగ్ వాట్ ఈస్ దట్ విక్రమ్ యోగా అండ్ ఎవ్రీథింగ్, బికాస్ అందరైతే 5-6 సంవత్సరాలు ఇస్తాను చెప్తూనే ఉంది ఆ యోగా చేస్తాను, ఏ ఇంకా ఇంతవరకు నీకు ఫీజు రాలేదా, వాట్ ఈస్ ఇట్, హౌ లాంగ్, వేర్ ఆర్ యూ చేసింగ్, అండ్ దెన్ డైట్ అని రకరకాలు కదా. నౌడేస్ వీఆర్ గెటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్, రైట్, సెల్ఫ్ హెల్ప్ బుక్స్. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ దట్ దే ఆర్ ఆల్సో దే ట్రై టు లైక్ యు నో దే హ్యావ్ దర్ ఓన్ థింగ్స్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ దే ఆల్ తాగేసినాడు ఎవడు ఎగిరిపోతాడు, ఎవడు కాబట్టి అని అడుగుతాడు కదా దారిలో వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతాడు, రైట్? వాడికి ఏదైనా కావాలన్నప్పుడు వాడు నిజంగా చెప్పగలుగుతాడు లేదు. అది అక్కడ ఇంకో మాట కూడా కింద వెళ్ళి ఈ అక్షరాలు తెలిసిన వాడు అని అడిగితే వాడు చెప్పలేదు అంట, చదువుకుని ఉండే వాడు చెప్పలేదు. అఫ్ కోర్స్ చదువుకుని ఉండంటే ఆడు బాసు నాకు లేదు, నాకు తెలియదు బాసు, ఐ క్యాంట్ రీడ్ ఇట్, కరెక్టే. కానీ చదువుకోకపోయినా మనుషులు అక్షరాస్యత లేదు, మన ఇండియాలో ఇప్పుడు వస్తుంది ఇంకా 100% లిటరసీ లేదు. కానీ కొన్ని విషయాలు కామన్ జ్ఞానంతో వాళ్ళు చెప్పుకోలేదు సార్, అడ్రస్ అడిగితే చెప్పొచ్చు, రైట్? అయితే టైం ఎంత అయిందంటే ఒకడు అంటాడు ఇది మా ఊరు కాదన్నాడు అంటే ఒకడు, ఇంతలాగే ఉంటుంది. సూర్యుని చూసి చెప్పొచ్చు కదా మిట మధ్యాహ్నం అయిందో, లేకపోతే వాడు వాళ్ళు గుడ్డోడే వాడిని అడిగాడు అనుకో వాడు పోచ్చు, వీడు సూర్యుని చూస్తున్నాడు వీడు చెప్పొచ్చు కదా. అంటే దీంట్లో నాకు అంటే ఈ పోర్షన్ చదివినప్పుడు మామూలుగా కోట్ చేస్తూ ఉంటారు, ఏంటి ఈ దీన్ని ఏది దేనికి కోట్ చేస్తుంటారంటే వాక్యం అక్కడక్కడ ఉంటుంది మనం అంతా తీసుకోవాలి, ఐజియాలో రాయబడింది కదా, కొంచెం అచ్చట కొంచెం ఇచ్చట ఉంటుంది కాబట్టి నీకు ఓకే 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 చెప్పండి, మంచి పాయింట్ తీసుకొచ్చారు చెప్పండి. ఉంటుంది కాబట్టి నీకు ఇది మొత్తం చదవకపోతే అక్కడక్కడి నుంచి తెలుసుకోవాలి, మొత్తం సువార్త అనేది మొత్తం నీకు ఒక్కచాట దొరకదు నీకు, అంత తీసుకోవాలని ఉంటుంది. కానీ అంటే నాకు ఇక్కడ చదివినప్పుడు నాకు ఏమర్థమైందంటే
మీరు సరిగా లేరు కాబట్టి మీకు కొంచెం కొంచెం ఇవ్వబడుతుంది మీకు. Yes, that's the point. Actually, Bible has the wrong interpretation. ఇందాక మీరు ఎవరైతే చెప్పారు కొంచెం బైబిల్ ఏంటిదని ప్రతి వాక్యము ఒక్కొక్క వాక్యము ఇట్ ఈస్ ఫుల్ వాక్యం ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ రివీల్డ్ టు దట్ పాయింట్ ఇట్ ఇస్ రివీల్డ్. కాకపోతే ఇప్పుడు మోడర్న్ డే స్కాలర్షిప్ ఏమంటారంటే దీన్ని ఇంటర్సెక్చువాలిటీ అంటారు. ఇప్పుడు ప్రసంగాలు పాస్టర్స్ చేసే రెండు రకాల ప్రసంగం ఉంటాయి. ఎక్సిజ్యూటికల్ అంటారు కదా, ఎక్సిజీజెస్ అంటారు కదా, అదేంటిది అని అంటే వచనం బై వచనం చెప్పే పాస్టర్స్ అంటారు కొంతమంది ప్రసంగం. కొంతమంది ఒకటి పాయింట్ తీసుకుంటారు, ఆ పాయింట్ తీసుకుని వెళ్ళి మొత్తం అంతా చుట్టూ అంతా తీసుకుని వచ్చి దే ట్రై టు ఫోర్స్ ఇట్ ఇన్ టు దట్ యునో స్టోరీ. దట్ ఈస్ వన్ వే ఆఫ్ స్టైల్ డూయింగ్ ఇట్. సో ఒకప్పుడు ఏంటంటే అలా చుట్టూ తిరిగే స్టోరీలో ఒప్పుకునేవాడు కాదు. అంటే యూ హ్యావ్ టు స్టిక్ టు ద లైన్ బై లైన్ వెళ్ళి ఆ పోర్షన్, ఆ స్క్రిప్చర్ పోర్షన్ ఎందుకంటే అది అక్కడ కాంటెక్స్ట్ రాయబడింది, ఆ కాంటెక్స్ట్ లో ఉండి అది చెప్తేనే మీనింగ్ఫుల్ గా ఉంటుంది అనేది. కాకపోతే ఇప్పుడు ఇంటర్ టెక్స్టువాలిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రిఫరెన్స్ చూసుకుంటున్నాం, మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఐజియా తీసుకెళ్లి యేసు ప్రభు వారు మాట్లాడారు రైట్, ఆర్ డ్యూట్రానిగిలో దాన్ని తీసుకుని యేసు ప్రభు వారు లా గురించి మాట్లాడారు. ఇది ఎందుకంటే మనకి స్కాలర్షిప్ ఇవన్నీ వచ్చింది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు కంపేర్ ఓకే బహుశా దీనికి రూట్ ఎక్కడి నుంచి ఉంది, సోర్స్ ఎక్కడ ఉంది అనేది అని చూస్తున్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ ఇక్కడ అని కాదు. బైబిల్లో ఆయనకు మనకు కావాల్సినంత పరిశుద్ధాత్మ దేవుడు క్రోడీకరించారు, ఒక చోట పెట్టారు. ఎందుకంటారు కానీ నథింగ్ వాజ్ ఏదైతే మనకి రివీల్ చేయబడిందో మన యొక్క సాల్వేషన్కి ఆత్మీయ జీవితానికి సరిపడంతగా రివీల్ చేయబడింది. అందుకే జాన్ అంటాడు కదా, ఒకవేళ నేను మిగతా ఎన్ని రాయాలంటే జాన్ 21 పుటలు సరిపోవు, వాల్యూమ్స్ ఆఫ్ లైబ్రరీ సరిపోవు, క్రీస్తు చెప్పిన మాటలన్నీ రాయాలంటే అని అంటాడు. యా, ఇక్కడ మీ ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్. వీళ్ళకి ఏంటంటే అక్కడ కొంచెం ఏంటంటే టు క్రియేట్ కన్ఫ్యూజన్ వాళ్ళకి, సో దట్ ద మోర్ ఇన్ కన్ఫ్యూజింగ్ మైండ్ దెన్ ఆబ్వియస్లీ దే ఫెయిల్. దట్స్ వాట్ అల్టిమేట్లీ, ఎందుకంటే వాళ్ళు మాట్లేదు కాబట్టి డిప్రావిటీ రైట్. అందుకే పౌల్ కూడా రాస్తూ ఉంటాడు రోమన్స్ లోకి వెళ్ళినప్పుడు, ఇది జెంటైల్స్కి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఇప్పుడు ఉన్న మనం జరిగే ఇప్పుడు డిఫరెంట్ పరిస్థితులు, పీపుల్ వాళ్ళ యూనో ఏ విధంగా జీవితాలు నేను అనుభవిస్తున్నారో మారుతూ ఉన్నాయో డెకేడెన్స్ కాదంతా దాని మీద మాట్లాడినప్పుడు ఈ గాడ్ ఈస్ గివింగ్ దెమ్ అప్ టు దేర్ ఓన్ డిప్రావిటీ అని అంటాడు. డిప్రైవ్డ్ మైండ్స్ అంటాడు అక్కడ, వదిలేసాడంట. ఈరోజు మనం అంతా బాధపడుతున్నాం, అయ్యో ఇది జరుగుతుంది అది జరుగుతుంది, వీళ్ళేంటి అన్ని వదిలే వీరు తీసుకుని తిరుగుతున్నారు చేస్తున్నారు, ఆడ మగ తేడా లేదు, ఇవన్నేనంటే రోమన్స్ 1 మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది అక్కడ. బికాస్ వీళ్ళు చేసిన దానికి ఈజ్ లెట్టింగ్ దెమ్ అని అంటాడు, వదిలేస్తాడంట ఇంకంతే. అదే రెవల్యూషన్ ఒకటి ఉంటుంది ఆఖరికి వచ్చేవాడికి, లెట్ ద ఫిల్ది బి ఫిల్ది, హోలీ బి హోలీ, ఎవడు ఇష్టం ఉండే ఉండమంటాడు ఆఖరికి ఉండి. సో అందుకని ఈ రెమనెంట్ లో ఇప్పుడు మనం ఇప్పుడు మన అకౌంటబిలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన మీద పరిశుద్ధాత్మ దేవుడితో మనం చేసిన పని ఉంది, ఆయన గ్రేస్ ఇచ్చేసాడు, ఆయన చెప్పాల్సింది చేస్తాడు. వీళ్ళకి కూడా అన్ని ఇచ్చినా గానీ వాళ్ళు సొంతంగా ఎప్పుడైతే చేస్తున్నాడో దెన్ దట్స్ వేర్ దిస్ కన్ఫ్యూజింగ్ మైండ్ హీస్ గివింగ్ దెమ్, హీస్ నాట్ గివింగ్ ద ఫుల్ విజన్. ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ కూడా హాఫ్ స్టోరీ హాఫ్ డ్రీమ్ ఇచ్చాడు ఆయన, అందుకే వాళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అయింది. కానీ వేరే ఐజయా ఆయనకి ఫుల్ స్టోరీ ఉంది, ఆయనకి ఫుల్ యాక్సెస్ ఉంది ఆ డివైన్ కౌన్సిల్లో. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సొంత స్టోరీ కొంత విన్నది వాళ్ళు చెప్పారు, రెండు మిక్స్ చేసి దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటాడు కదా, దేవుడు అసలు నేను వాడితే ఎవరితో మాట్లాడాను అంటాడు కదా. జర్మనీలో ఫాల్స్ ప్రాఫిట్స్కి వచ్చినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి కదా, తీసుకురమ్మంటాడు కదా వాళ్ళందరినీ, అసలు ఎవరు నేను ఎప్పుడు మాట్లాడాను వాళ్ళతో అని అంటాడు దేవుడు. ఇప్పుడు ఈ నత్తివారి పెదవులతోను అన్య భాష మాట్లాడే జనులతో మాట్లాడుతున్నాను అనేది కూడా ఇప్పుడు మనకి ఎవరు పీటరా ఎవరో కోట్ చేస్తారు కదా మనకి స్పీకింగ్ ఇన్ టంగ్స్కి వచ్చినప్పుడు, ఇది మనకు కోట్ చేస్తారు కదా, కానీ ఈ కాంటెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ఉంది కదా నాకు. ఇది వేరమ్మా అది హోలీ స్పిరిట్ పెంటెకోస్టల్ దానికి సంబంధం కాదు. ఇదేంటిదంటే మీ ఎవరు చెప్పగలుగుతారు ఆ వర్డ్ ఉంటుంది కదా బైబుల్లో, దే క్యాన్ సిబోల్ అన్న ఒకటి దట్ వీళ్ళు ఎఫ్రాయిమ్కి ఒక మాట రాదు, వీళ్ళు వెళ్ళి కానాన్ దేశం దండెత్తున్నప్పుడు అవతల వాళ్ళు వస్తున్నప్పుడు అటాక్ చేసినప్పుడు వాళ్ళ పేరు చెప్పమంటారు, ఊరు పేరు చెప్పమంటారు. అవునవును, ఊరు పేరు పలకనా
రాదు వాళ్ళకి నచ్చుంటది అది పలకలేరు ఆ పదం అది నాకు బైబిల్లో ఉంటుంది సిబోల్ అన్న ఏదో అంటారు యాక్చువల్లీ సంథింగ్ వాళ్ళని పలకమంటే వాళ్ళకి రాదు అబ్బా పలకడం అబ్బా పలకడం రాదు వాళ్ళకి అవునవునవును గుర్తొచ్చింది నాకు కదా ఇప్పుడు మనకు కూడా అంతకే కదా ఇప్పుడు బరోడా వరోడా అంటాం కదా రైట్ ఇప్పుడు గుజరాతీలో బాను వా అంటారు రైట్ వడోదరా అని బరోడా ఇప్పుడు వసంత్ బసంత్ అలాగే ఈ జెరూసలేం లో కూడా సేమ్ సేమ్ అది బి హీబ్రూ భాష కూడా అంతే సేమ్ బీకిని వీకి ప్రొనౌన్సియేషన్ ఆపోజిట్ ఉంటది ఇది ఒక జోక్ మీకు చెప్పాలి ఇప్పుడు అదే ఉదాహరణ ఫిల్మ్ యాక్టర్ గాయ రాజేంద్ర ప్రసాద్ కమీడియన్ గాయ ఆయన షూటింగ్ పోతూ మార్నింగ్ అక్కడ చెన్నై కౌన్సిలర్ దగ్గర బిగ్ లైన్స్ చూసాడంట ఆయన బిగ్ లైన్స్ చూస్తే ఆయన ఏంటి మీరంతా ఇంత లైన్లు అంతా ఇంత మార్నింగ్ అడావిడ్ చేస్తానంటే సార్ లేదు మేము వీసా కోసం వచ్చాము అమెరికా వెళదాం అనుకుంటున్నాము అది ఇదేమంటే అరే రే అవునా దట్ ఈస్ గ్రేట్ అది అంతా నేను అమెరికా వెళ్ళొచ్చాను సార్ సార్లు అసలు అక్కడ మీకు వీసా వస్తే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా అది ఇదేమంటే వాళ్ళు అన్నారంట సార్ మేము శాన్ జోస్ వెళ్తా ఉన్నారంట అయితే వాడు అన్నట్టు అరే రే రే మీరు అమెరికా వెళ్తున్నారా కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటారా దాన్ని శాన్ జోస్ అంటారా శాన్ హోజే అంటారు జేని యూనో వేరే విధంగా పలుకుతారు అక్కడ స్పానిష్ లెక్క యూనో శాన్ హోజే అనాలంటే అవునా సార్ థ్యాంక్ యూ సార్ భలే చెప్పారు అదే సో ఈయన షూటింగ్కి వెళ్ళిపోయాడంటే మళ్ళీ తిరిగి వస్తున్నాడంట సాయంత్రం పూట సో వీళ్ళకి అప్పటికి వీసా వచ్చేస్తే మంచి మళ్ళీ గంతులు వేస్తున్నారంట బయటకి బయట నుంచి మళ్ళీ ఈయన కనపడి అరే ఏంటో మంచి మంచి ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఏంటి ఏమైందంటే సార్ మాకు వచ్చేస్తుంది వీసా అవి అని ఊర్రే గ్రేట్ గ్రేట్ సో మరి ఎప్పుడు వెళ్తున్నారు అంటే వచ్చే ఊ నూలాయి వెళ్ళిపోతాం సార్ అన్నారంట వచ్చే ఊ అక్కడ జే ఆడు అక్కడ ఆడు ఇందాక ఆయన ఈయన జేని ఓకే పలకాలి కదా అంటే వీళ్ళు ఊను అక్కడ జూన్ జూన్ కోట్ జూన్ కోట్ జూన్ ఊను సో అది ఊను జోక్ సో ఇట్లాగే ఎస్ ఇట్స్ ద ఫనీ థింగ్ మరి ఐ డోంట్ నో వై గాడ్ అలౌస్ దట్ పీపుల్ బ్రదర్ చెప్పండి బ్రదర్ చెప్పండి మనం చదివినటువంటి వాక్య భాగంలో నిద్ర మత్తం గురించి మత్తు గురించి ఉంది కదా అంటే నేను నా ప్రశ్న ఏమిటంటే ఈ మన పూర్వీకులు మన పితరులు వాళ్ళు అంటే వారి యొక్క సంస్కృతి బట్టి లేదంటే వారి యొక్క వాళ్ళకి పండినటువంటి విస్తారమైనటువంటి ద్రాక్షను బట్టి వాళ్ళు ద్రాక్ష పానం ఎక్కువగా చేస్తారు కానీ ప్రస్తుత కాలగమనంలో మన మన పరిస్థితుల్లో మన సంస్కృతిలో ఈ యొక్క డ్రింకింగ్ అనేటువంటిది ఎంతవరకు అలౌడ్ లేదంటే పూర్తిగా నిషిద్ధమా లేదంటే లేకపోతే అకేషనల్లీ డ్రింకింగ్ ఈజ్ ఓకేనా అంటే అది అంటే దీని గురించి మనం ఏ విధంగా తీసుకోవాలి ప్రస్తుత వర్తమాన కాలానికి మంచి ప్రశ్న ఇది చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఒకటి అండి దీని క్వశ్చన్ ఏంటంటే బైబిల్లో ఎక్కడ అవుట్ రైట్ కమాండ్మెంట్ అయితే ఇవ్వలేదు దౌ షాల్ నాట్ డ్రింక్ అని లెట్ మీ క్లారిఫై దట్ ఎక్కడ అవుట్ రైట్ కమాండ్మెంట్ కాకపోతే ఎనీథింగ్ ఏంటిదంటే ఇఫ్ యు డూ ఎనీథింగ్ ఎక్సెస్ దట్ ఈస్ బ్యాడ్ ఒక అంటే మోడరేట్ కల్చరల్గా ఎస్ కొన్ని ఎలా ప్రభు వారు చేసినందుకు ఒక ఆయన ఒకసారిగా ఉన్నాడు ఏమన్నాడు ఓ లెట్స్ హ్యావ్ ఎ పార్టీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇది క్రిస్టియన్ మీద వెళ్ళేస్తున్నాయి and then he said yeah Jesus turned the water into wine and everything why can't we do this again and ante nen kuda annanu that's great malli okala adhe fellowship lo nijanga Jesus unte tappakunda vastamu adu appudu manam adi wine anipinchadu Jesus like okada manandre maname party chestunnadu different party aipothadi so atlage yeah konni medicinal values unnai konnitiki allowed ante outright ga tappan gaadu anything సో ఇప్పుడు నాజరేట్స్ ఉంటే కొన్ని పాలసీస్ ఉన్నాయి దే ఆర్ నాట్ సపోజ్ టు రైట్ అలాగే పాల్ చెప్తుంటారు కదా ఎల్డర్స్ కానీ ఒకళ్ళు సర్టెన్ పొజిషన్స్లో ఉన్నప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు యూనో హ్యావ్ దిస్ థింగ్ ఎందుకంటే ఇట్లాగే జూడు తాగితే ఏమవుతుంది డెసిషన్ మేకింగ్ ఆ పవర్ విల్ అన్నీ మారిపోతాయి కదా యూ వోంట్ బీ ఇన్ ఎ సోబర్ మైండ్ యు ఆర్ సర్వింగ్ అదర్ పీపుల్ రైట్ సో హౌ కెన్ యూ డూ దట్ అనేది
That's the whole essence actually. Yeah, and దాని చాలా డిబేట్ అయింది. అయితే మళ్ళీ అంటే తిమోతిని ఏంటంటే తిమోతి వాడికి నీడ్ అక్కడ, ఎందుకంటే హీ వాస్ సిక్ అండ్ పాల్ హింసెల్ఫ్ ఎంకరేజెస్ హిమ్ టు టేక్ దట్ బికాజ్ దట్స్ ద మెడిసిన్ ఫర్ హిమ్. అంటే మనకి మద్యముతో మత్తులై ఉండుకుడి ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటాడు కదా. Yes, yes, exactly. That is gives more. See, ఒకటి ద పర్పస్ అంటే ఎందుకు తాగుతుంది, వాట్ వాస్ దట్ పర్పస్ రైట్. ఒకటి ఏంటంటే వాళ్ళకి మీల్ కోసం తీసుకుంటారండి, ఆ డైజెషన్ కావడానికి ఆ కల్చరల్స్లో కూడా. లేకపోతే వాళ్ళు కోల్డ్ కంట్రీస్లో ఉన్నారనుకోండి, విత్ దట్ మీల్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దట్ హెల్ప్స్ ద బాడీ రైట్, నాట్ ఫర్ ద పార్టీయింగ్ టైప్ కాదు. అది పార్టీయింగ్ అనేది మన డిఫరెంట్ కాంటెక్స్ట్ అయిపోతుంది. సో అక్కడ మన పర్పస్ చూడాలి అది. And then also, then overdoing, matulai anyway, that is overdoing anything is bad. Yeah. And then certain offices, there are rules. Kondamandi ippudu maa company lo undi, liquor is not allowed. You know, that's the company policy. They have to abide by, that thing. Kondamandi ippudu kottu next generation vachchevatiki beers teesukochesi, lekapothe even ఇప్పుడు కొన్ని గ్రూప్స్ లో పార్టీ అయిపో మన ప్రాజెక్ట్ అయిపో సక్సెస్ అయిపోతే దే ఆర్ లాకింగ్ యునో హ్యావ్ సమ్ బియర్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ అండ్ కానీ కంపెనీ వైడ్ పాలసీ వచ్చేపటికి దే ఆర్ నాట్ సపోజ్ దెన్ దే హ్యావ్ టు డూ ఇట్ దెన్ దే హ్యావ్ టు గో అవుట్ సైడ్ నాట్ ఇన్ ద క్యాంపస్ ఆర్ సంథింగ్ యా కానీ యా ఈచ్ చర్చ్ ఎవరి చర్చ్ వాళ్ళ వాళ్ళ కోన్ పాలసీస్ ఉన్నాయండి బట్ వీ హ్యావ్ టు అవాయిడ్ బై దట్ ఓవరాల్గా ఎస్ పాల్ ఇచ్చిన ఏంటంటే డీకన్సే కానీ ఎల్డర్సే కానీ వాళ్ళకి యూ వోంట్ సజెస్ట్. మళ్ళీ అప్పుడు కొంతమంది గొడవ చేస్తారు తిమోతి మరి ఆయన ఎలా చేస్తారు అంటే తిమోతి ఇష్యూ వాజ్ వేర్ డిఫరెంట్ యూ వాజ్ సిక్ అండ్ పాల్ అలౌడ్ హిమ్ ఫర్ దట్ టు ఓవర్కమ్ దట్ సిక్నెస్. ఇప్పుడు మెడిసిన్ అలాగే ఇప్పుడు మనకి ఆ లెక్కన వస్తే మన పాస్టర్స్ అయిన మెడిసిన్స్ కూడా తీసుకోకూడదు వాళ్ళు జ్వరం వస్తే. నెక్స్ట్ థింగ్ ఆయన శర్మన్ అని ఉండదు కదా. అది మత్తులై అన్నదాన్ని యా దట్ ఈస్ దట్స్ వెరీ గుడ్ యాక్చువల్ ఆత్మపూర్లై మీరు ఉంటే ఇంకా ఒకళ్ళు ఇది పార్టీయింగ్ స్పిరిట్ తోటి తాగే వాళ్ళకి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది పాలింగ్ రిఫర్ చేస్తున్నాడంటే అరే బాసు నువ్వు దీనిలో వాకింగ్లో వీటిలో ఎదిగితే దీనికి మించిన మత్తు ఏది లేదు అని అంటాడు. యుల్ గెట్ మోర్ జాయ్ అంటాడు యాక్చువల్గా ద ఇంటెన్షన్ నిజంగా అందుకే అంటాడు కదా టేస్ట్ అండ్ సీ అంటాడు కదా. మనం రుచి చూస్తే నాకు తెలుస్తుందండి నిజంగా. ఇప్పుడు చూడండి అక్కడ దాకా ఎందుకు ప్రూఫ్ మీరే, మీరు వర్క్ రోజంతా వర్క్ చేసి వచ్చి మిడిల్ ఆఫ్ ద సెకండ్ డే ఆఫ్ ద వీక్ కూర్చుని మనం 2.5 గంటలు కూర్చుని హ్యాపీగా మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ఇట్ మేకింగ్, వై యూఆర్ నాట్ గెటింగ్ బోర్డ్ రైట్? ఒకళ్ళు బీర్ పార్టీకి వెళ్ళినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ తాగేసి వెళ్ళిపోతూ ఉంటారు రైట్. సో కానీ ఇక్కడ సో దిస్ ఈస్ వాట్ ఇట్ షోస్ దట్ రైట్ యూనో అండ్ because we are experiencing the joy. ఒక చిన్న మాట అండి మరి ఇప్పుడు చెప్పిందాన్ని బట్టి ఇప్పుడు పార్టీలే కానీ ఏదన్నా కానివ్వండి అది ఒక బలహీనత కదా. మరి మనం దినదినము దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఆ దేవుని సహాయంతో ఇవన్నీ జయించలేమా మనం? ఆ దీపుకి వెళ్ళినప్పుడు జయించగలుగుతాం తప్పకుండా. దేవుని పిల్లలుగా మనం జయించాలి. మరి మనం అన్యజనుల నుంచి మనం వేరుపడి జీవించాలి కదా. మరి ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అల్లరికి కర్తగాడు. ఇప్పుడు ఇది ఈ మద్యం అనేది అల్లరి, ఎక్కడుంటే అది అల్లరి, దానికి మనం దూరంగా ఉండాలి. ఆ యొక్క మనస్సు స్థిరపరచుకున్నప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా ఎక్కడ పని చేసినా ఎక్కడున్నా వాళ్ళందరి మధ్యలో నుంచి వేరుగా జీవించగలం. అదే కదా మాదిరి జీవితం, నిజమైన క్రైస్తవ విశ్వాసం జీవితం. కాబట్టి నిజంగా దేవునిలో ఉన్నవారు ఆయన సంతోష పెట్టాలన్న వాళ్ళు వీటన్నిటిని విసర్జించగలరు, వదిలిపెట్టి జీవించగలరు. ఎస్ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. అదే కాదు అందుకే అంటారు కదండి నేను పరిశుద్ధి దేవుని నమ్ముకోవడం వేరు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం వేరు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన పార్ట్నర్ అవుతూ ఉంటాడు, మనకి సహాయం చేస్తూ ఉంటాడు. మెల్లగా అయిపోతూ ఉంటాయి ఒకటి ఆశలు పోతాయి
మెల్ల మెల్లగా. అందుకే ఇలా ఫెలోషిప్ లో వీటిలో ఉన్నప్పుడు అప్పుడు ఎదుగుతూ ఉంటుంది. మనం దీనికి దూరం అయినప్పుడు, సంఘానికి దూరం అయినప్పుడు అవి అక్కడ ఆటికి దగ్గర అవుతూ ఉంటాం మనం. అందుకనే చెప్తున్నాను ఇప్పుడు పౌలు తిమోతికి అలా చెప్పినా ఆ పరిస్థితి ఏంటో మనకు తెలియదు, కానీ మరి మనం మధ్యంతో మతలో ఎండకూడదు. పరిశుద్ధ ఆత్మతో మనం మన నింపుకున్నప్పుడు ఇవన్నీ మన నుండి ఈ టెంప్టేషన్స్ గాని ఇవన్నీ దూరం అయిపోయి మనకి ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధిలో మనం పొందుతాం. ఆ ఆశ ఆ నిర్ణయం మనలో నుంచి రావాలి కదండి, అది మనలో నుంచి మనకి డెసిషన్. ఎవరికాళ్ళు ఆ డెసిషన్? మనకి మనం ఎదిగిన కొద్దీ ఆ ఫ్రీడమ్ మనకే ఇచ్చారు, మనకే ఇచ్చారు. కాబట్టి ఇది తప్ప రైట్ అన్నది కాదు, కానీ మనం దేవుని నుంచి ఎదిగిన ఆత్మ లోతుల్లోకి ఎదిగిన కొద్దిగా అది తప్ప రైట్ మనకి తెలుస్తుంది. అదొక్కటి మాత్రం మనకే వదిలేసారు దేవుడు. ఈజ్ నాట్ ఫోర్సింగ్. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్. అందుకే మనం అందుకే అంటాడు కదా పౌల్ కూడా ఏమంటాడు, వర్క్అవుట్ సాల్వేషన్ రైట్. ఆయన నేను శ్రమ నేను శ్రమ పెట్టుకున్నాను అంటాడు కదా, దాన్ని అనుమోను వీటన్నిటిని జయించడానికి నేను బాధించుకున్నాను అంటాడు, అన్ని చెప్తుంటాడు కదా మొత్తం అందులో. సో వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ అంటే అదే, మనం జిమ్కి ఎలా వెళ్తున్నాము అలాగే ఆత్మీయ జిమ్ లో కూడా రోజు ఇదే మనం చేస్తూనే ఉండాలి. వాక్యము, ఫెలోషిప్, పాటలు, ఆరాధన ఇవన్నీ ఉపయోగపడతాయి, దోహదపడతాయి. అన్ని అదే చెప్తే ఎందుకంటే బైబిల్ ఉంది కదా అక్కడ లిప్స్. వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు హృదయపూర్వకంగా రావట్లేదు అంటాడు కదా, అది కూడా కంప్లైంట్ చేశాడు కదా, లిప్ సర్వీస్ చేస్తున్నారు అని అంటాడు కదా. పౌలు తిమోతికి చెప్పాడు కదా అవసరమైనప్పుడు తాగు, ఇది ఇలాగా డిపెండ్ చేసుకుంటూ చాలా మంది దగ్గర విన్నాను అనమాట నేను. ఒక ఆయన చెప్తూ ఉండేవాడు పాస్టర్ గారు విజయవాడ నుంచి సాల్మన్ గారు అంటున్నారు, క్రిస్మస్ రాగాలనేనంట పైన్ స్టార్ ఇంట్లో బార్ అంటాడు. సో చాలా ఉన్నాయమ్మా అంటే ఆత్మీయంగా మనం అదే వాక్యాన్ని ఇదే సేమ్ థింగ్ రైట్, ఇది సేమ్ కాంటెక్స్ట్ రైట్. ఇప్పుడు ఆయన ఇందాక కానాలో ప్రభు వారు వాటర్ను వైన్ చేసాడు కదా అంటే అక్కడ పెళ్లికి అది అక్కడ కాంటెక్స్ట్ ఉద్దేశం వాజ్ డిఫరెంట్ రైట్. అండ్ దాన్ని ఇంకోటి ఆయన ఏం టెస్టిఫై చేస్తాడు, మొదటి దానికంటే మంచిగా ఉంది అంటాడు, పులిసిన ఇది కాదు అది. దట్ మీన్స్ ఇట్స్ నాట్ కిక్ ఇచ్చే ఆ టైప్ కాదు అది, ఇట్స్ మధురమైన అంటాడు యాక్చువల్ అక్కడ మాట అది అది గమనించాలి మనం. సో మధురమైన ద్రాక్షరసంగా మార్చారు దాని వైన్ కంటే కూడా. మన వాళ్ళు జనరలైజ్డ్ గా ఇంకా టర్న్ ఇంటూ వాటర్ ఇంటూ వైన్ అంటారు, కానీ మోర్ దాన్ వైన్ హీ టర్న్ దట్ మధురమైన ద్రాక్ష తెలియదు చక్కగా ఉంటుంది అది మధురమైన ద్రాక్ష దానిగా మార్చాడు అని. బ్రదర్ మరి నూతన నిబంధనలో మత్తయి సువార్త 26-29 వచనంలో ఐ టెల్ యు ఐ విల్ నాట్ డ్రింక్ ఫ్రమ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ వైన్ ఫ్రమ్ నౌ ఆన్ అంటిల్ ద డే వెన్ ఐ డ్రింక్ ఇట్ న్యూ విత్ యు ఇన్ మై ఫాదర్స్ కింగ్డమ్ అని రాశారు. అంటే అది ఈ కాంటెక్స్ట్ ఏమండి, అంటే ఆ వైన్ ఏమి ఇది డిఫరెంట్? ఓకే, సో ఒకటి అక్కడ ఏంటంటే దాని లాస్ట్ సఫర్ అంటారు కదా ప్రభు వారు, యూనో ఆఖరిగా సెలవుకు వెళ్లే ముందు ఆయన విందు చేసి అక్కడ మరి ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ థింగ్ అక్కడ. అగైన్ నేను చెప్పాను కదండి ద్రాక్ష రసము బ్రెడ్ అది వాళ్ళ మీల్, అది మీల్ కల్చర్ అది. ఓకే, నాట్ లైక్ అన్ పార్టీ కాదు అక్కడ చేసినది, యువర్ ఈటింగ్ బ్రెడ్ టుగెదర్. అండ్ దెన్ ఆయన అక్కడ చేసింది ఏంటంటే వాళ్ళు రోజు చూడాలి, దట్ ఈస్ ఆఖరి మీల్. మనం ఒకవేళ మీరు వేరే ఊరు వెళ్ళిపోయినప్పుడు మీ పేరెంట్స్ కొన్నారు ఒక మీరు వెళ్తున్నారు అనుకోండి, మీ ఫ్యామిలీ అంతా కలిసి యూ హ్యావ్ ఎ మీల్ టుగెదర్ రైట్ యాజ్ అ ఫ్యామిలీ. హే మళ్ళీ నేను 3 మంత్స్కి వస్తాను, 1 ఇయర్కి వస్తాను, లేకపోతే యూనో ఒకవేళ మీరు ఫ్యామిలీని అక్కడ వదిలే మీరు ఇండియాలో వదిలేసి మీరు కెనడాకి వస్తున్నారు, మీరు ఒక్కడే వస్తున్నారు, మీ ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు ఫ్యామిలీ అందరిని, యూ హ్యావ్ టుగెదర్ ద మీల్ రైట్ ఆల్ టుగెదర్. ఏ నాకు మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు నేను వీసా ఎన్ని పంపించి అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మనం అందరం కలుసుకుంటాం, లేదా మళ్ళీ నేను తిరిగి వస్తాను ఇంటికి వచ్చినప్పుడు దెన్ వి ఆల్ యూ నో అప్పుడు మళ్ళీ విల్ హ్యావ్ ఎ టుగెదర్ అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ ఆయన ఏం చెప్పానంటే అది ఆఖరి మీల్ అయిన తర్వాత
ఆయన మళ్ళీ వచ్చు పర్యంతం వరకు మళ్ళీ ఇప్పుడు యాక్చువల్ కావాలంటే మరి హెవెన్ లో అక్కడ వాళ్ళు రోజు పార్టీ జరుగుతుండొచ్చేమో దేవుడు రైట్ మరి సైన్స్ ఉన్నారు దేవదూతలు ఉన్నారు ఆరాధన జరుగుతూ ఉంటుంది అక్కడ మరి అక్కడ కమ్యూనియన్ ఉందేమో సో ఆయన ఏమంటున్నాడంటే ఒకవేళ అక్కడ కమ్యూనియన్ ఉన్నా మళ్ళీ ఆయన అక్కడ కమ్యూనియన్ తీసుకోడంట మనం అందరం మళ్ళీ ఇదే ఈ రెస్టోర్ అయిపోయిన తర్వాత రైట్ ఏది కింగ్డమ్ మళ్ళీ అంతా జడ్జ్మెంట్ అనేది తర్వాత అందుకంటాడు కదా ప్రిపేర్ ఎ టేబుల్ అంటాడు కదా సో అప్పుడు మళ్ళీ మనం అందరం కలిసి అప్పుడు మళ్ళీ కలిసి విందు చేస్తాము నేను అప్పుడే మళ్ళీ అప్పటి వరకు నేను పుచ్చుకోనని అంటాడు ఎందుకు అని అంటే ప్రూఫ్ ఏంటి చెప్పండి ఆయన తిరిగి లేచారు మూడు రోజుల తర్వాత లేచిన తర్వాత అందరు కనపడ్డారు కనపడినప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి ఎవరు కనపడ్డాడు ఆయన ఎక్కడ కమ్యూనియన్ చేశాడు ఆయన చెప్తారు ఎవరైనా దానికంటే ముందు ఆ గదిలో సెకండ్ ఇన్సిడెంట్ ఫస్ట్ ఇన్సిడెంట్ చెప్పండి ఫస్ట్ వాళ్ళు గ్రామానికి నడిచి వెళ్తుంటారు సరే వాళ్ళతో పాటు ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి గ్రామంకి వెళ్ళినప్పుడు సాయంత్రం అయిపోతే వాళ్ళు ఏమంటారంటే ప్రభు ఓకే ముందు ఫస్ట్ గుర్తించరు తర్వాత గుర్తిస్తారు అరే మీరు ఇక్కడ ఉండిపోండి ఈ నైట్కి అని అన్నప్పుడు అతన్ని మీరు ఇక్కడ ఉండండి అన్నప్పుడు ఆయన సరే బల్ల చేస్తే అనగానే అప్పుడు ఎప్పుడైతే బల్ల దగ్గర కూర్చుంటారో అప్పుడు వాళ్ళు కళ్ళు వేసుకుంటారు అక్కడ మొత్తం అప్పుడు ఆయన కమ్యూన్ వాళ్ళకి ఇచ్చేస్తాడు కానీ ఆయన చేయడు ఆయన వెళ్ళిపోతాడు మరి వెంటనే ఆయన తీసుకోడు ఆయన తీసుకోడు అట్లాగే వీళ్ళతో కూడా మళ్ళీ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాడు డిసైపుల్స్కి అవి దగ్గరలోకి వెళ్ళాడు అక్కడ అన్ని చేశాడు కానీ అక్కడ కూడా చేయడు కానీ మనం మన కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన మళ్ళీ అందరి కోసం రైట్ ఇప్పుడు డిసైపుల్స్ మళ్ళీ ఆయన వచ్చేసరికి ఏదైనా కమ్యూనియన్ చేసుకోవచ్చు కదా వాళ్ళతోటి కానీ చేయలే వివాహ భోజనము మొత్తం అంతా మనం ఆ వివాహ విందు ఆ విందులోనే మళ్ళీ సేమ్ కానా ఏదైతే జరిగిందో అక్కడ మళ్ళీ మధురమైన ద్రాక్షతోటి మళ్ళీ ఆయన అందరితోటికి చేస్తాడు మన అందరితోటి అంటే ఇంకా మనం నాజీరు చేయబడిన వారం అనుకోవాలి ఎందుకంటే నాజీరు చేయబడిన వారు తాగరు మళ్ళీ అంటే వాళ్ళ నిష్ఠలు వేరు బ్రదర్ మరి మళ్ళీ నాజీర్ అంటే జుట్టు కత్తిరించుకోకూడదు అంటే బ్రదర్ ఇప్పుడు మీరు జుట్టు కత్తిరించకూడదు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు పక్కలు గురిగించుకోకూడదు అని ఉంటది కదా మనం పక్కన గురించుకుంటాం కదా అది నేను మొన్న అడుగుదాం అనుకున్నాను మరి యాక్చువల్గా మరి అందరం పక్కన గురించుకుంటాం అంటే అదే చెప్పేది మీకు ఇందాక మన కాంటాక్ట్ లో చెప్పాను కదా టైం టు టైం అమెండ్మెంట్స్ ఏ విధంగా అయితే మారుస్తూ ఉంటాయో అలాగే న్యూ టెస్టమెంట్ వచ్చేప్పటికి ఈవెన్ గాడ్ గేవ్ ప్రొవిజన్స్ పేతురు సారీ పౌల్కి అదే ప్రాబ్లం అవుతుంది కదా ఈ జెంటైల్స్ ఎప్పుడైతే ఈ ఫెయిత్ లో రాగానే దేర్ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు జూష్ ప్రకారం ఏంటి వాళ్ళు కొన్ని మీట్స్ తినరు హలాల్ చేయండి తినరు రైట్ కొన్ని ఫిష్ వాళ్ళు పులుసులు ఏంది తినకూడదు తీసుకోవడం వాళ్ళంతా అప్పుడు ఏం అందుకే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు పీటర్కి ఈయనకి కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చింది వీళ్ళందరూ పీటర్ బ్యాచ్ ఏమో ఒకవేళ కన్వర్ట్ అయితే వెంటనే ఆ జూయిష్ సిద్ధాంతాలను ఫాలో అవ్వమంటున్నారు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది వీళ్ళేమో ఇదేంటి మేమేమో మామూలుగా మాకు ఇలాంటి ఆచారాలు ఇవన్నీ లేవు మేము మామూలుగా అన్ని తింటా ఉంటాం కదా సో ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడే పాల్ జెరూసలేంకి వెళ్తాడు మళ్ళీ వెళ్ళి రిజాల్వ్ చేస్తాడు యాక్చువల్గా దెన్ హీ గివ్స్ దట్ ప్రొవిజన్స్ అందుకే ఏమిటంటే వాళ్ళు ఎన్ఫోర్స్ చేయొద్దు గాడ్ అలా హోలీ స్పిరిట్ అలాస్ దెమ్ ఇట్ ఈస్ ఓకే టు ఈట్ యు నో దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ దే ప్రే అండ్ ఈట్ అలాగే ఐడల్స్ ఒకడు ఎవరైనా చెప్పితే నీకు చెప్పి నీకు ఇస్తే తీసుకోవద్దు అంటాడు నీకు తెలియకుండా తింటే ప్రేయర్ అందుకనే ఆల్వేస్ బ్లెస్ ఇట్ అండ్ డూ ఇట్ అంటాడు సో అది పోతుంది ఖర్చు అని చెప్తూ ఉంటాడు సో అట్లాగా కొన్ని రిలాక్సేషన్స్ వచ్చినాయి బ్రదర్ ఇప్పుడు అలాగే ముసుగు వేసుకోకూడదు ప్రేయర్ చేసేటప్పుడు అదెందుకు వేసుకోకూడదు ఒకప్పుడు మరి జూయిష్ కల్చర్లో మోస వేసుకునేవాడు ఆయన మరి లేడీస్ ప్రొఫెసీ చేసేటప్పుడు వేసుకోవాలి సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ మీకు మనం చెప్పే కదా పౌలిన్ టెక్స్ట్ అని ఉన్నాయి అంటే ప్రూఫ్ టెక్స్ట్ అంటారు ఆడవాళ్ళు సెరమన్ చేయకూడదు అంటే ప్రసంగించకూడదు ఇవన్నీ ఉన్నాయి కదా నేను మీకు చెప్పే కదా నా ప్రిపేర్డ్ ప్రెజెంటేషన్ అని
maybe Lord willing next week and third week I'll give that. I can show to you guys. Bigger debate also. Arguments are challenging questions. Yeah. So Adi, time to time the Holy Spirit allowed certain amendments again based on the context of any manu gamanisko. ఇప్పుడు మనం ఈ బైబుల్ ఈ బ్యాక్ డ్రాప్ ఇది లేకపోతే విల్ మిస్అండర్స్టాండ్ రైట్ దెన్ వి గో ఇన్ సైలోడ్ వే అండ్ దెన్ వి రిస్ట్రిక్ట్ ద బైబుల్ ఫర్ విత్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు లైక్ మనం అగైన్ యాజ్ ఐ సెడ్ రైట్ బెరియన్ క్రిస్టియన్స్ లెక్క ఎక్స్ప్లోర్ చేయండి గివ్ ఆప్షన్స్ అండ్ లెట్ ద హోలీ స్పిరిట్ యునో గివ్ ద విజ్డమ్ అండ్ యునో అండర్స్టాండింగ్ Don't resist him when he is trying to kind of, you know, giving you the wisdom and everything. My own intellectual pride to be with them. That's what they did here. Ephraimites can you will go alone. Wisdom apply yourself. You see, Hezekiah could not let away. King Hezekiah, Isaiah, you know, you have to answer with that. I don't know whether you have to get to know what I'm saying. జర్మనీ అలాగే అన్నారు సో యా థ్యాంక్ యూ బ్రదర్ ఎనీథింగ్ ఎల్స్ థ్యాంక్ యూ బ్రదర్ దేవ్ ఫర్ జాయినింగ్ ఈవెన్ దో ఇట్ ఈస్ లేట్ సో లెట్స్ క్లోజ్ బ్రదర్ దెన్ సో నెక్స్ట్ వీక్ మనం 32కి వెళ్తాం కదా యా So, Miri, close in, brother. Just pray and close if you can. Yeah, brother. Samba Jaskar, brother. Okay. Samba Jaskar, brother. Yeah. Jaskar, okay, change. Sarvadhikari, Sarvantaryam, Sarvanutula, Daigal Tandri, Miyaka Krupalo Tandri, Patrapachi, Yaka, Sayankala Samayamna Pravamari, మీ యొక్క వర్తమానాన్ని వినడానికి మీరు చూపిన కృపకే వందనాలు మరి తండ్రి అత్యంత క్లిష్టమైనటువంటి యొక్క తండ్రి యొక్క మీ యొక్క వాక్య భాగాన్ని ప్రభా నాయన మరి సరళంగా మార్చి మాకు దయచేసినటువంటి మీ బిడ్డడైనటువంటి తండ్రి వసంత బ్రదర్ గారిని దీవించండి అతన్ని కుటుంబాన్ని అతని సేవను నాయన ఆశీర్వదించండి మరి ప్రభా నాయన విన్నప్పటికీ కూడా తండ్రి మాకు ఇది మీ వాక్యం తండ్రి మీ వాక్యం మరి ముఖ్యంగా తండ్రి యొక్క ఈ యొక్క గ్రంథ వాక్య భాగం తండ్రి నాయన చాలా క్లిష్టమైంది ప్రభా మరి మా ఎందుకు కృప చూపి తండ్రి మా మేము తండ్రి గ్రహించడానికి మరి గ్రహించడమే కాకుండా తండ్రి నాయన అర్థం చేసుకున్నటువంటి వాక్య భాగానికి మేము లోబడడానికి సహాయం చేయండి నాయన ముఖ్యంగా తండ్రి మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపి మేము మరింత విధేయులుగా ఉండడానికి మీకు తండ్రి నాయన ఇష్టలుగా మారడానికి మా ఎందుకు మీ యొక్క కృపను కరుణను కొనసాగింపచేయండి మరి ఇక్కడ ఈ రోజు హాజరైన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి వారి కుటుంబాలను వారి యొక్క జీవితాలను ఆశీర్వదించండి మరింత తండ్రి మీకు దగ్గరగా రావడానికి నాయన మీలో తండ్రి నాయన మీలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభా అలాగే ప్రభా నాయన మరి ఎందరైతే రాలేకపోయారు ప్రభా వారి పట్ల కూడా కృప చెప్పండి నాయన మిగిలినటువంటి నాయన దినాల్లో తండ్రి వాళ్ళు రావడానికి మీ యొక్క వర్తమానాన్ని వినడానికి అర్థం చేసుకోవడానికి కూడా కృప చూపని నిర్ణయించుకున్నాం మరి తండ్రి ఈ సమయాన్ని తండ్రి మాకు ఆశీర్వాదంగా మలిచినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఆయన మీకే కృతజ్ఞతాపూర్వకంగా ఈ చిన్నపాటి ప్రార్థన అడిగి వేస్తున్నాం అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 థాంక్యూ బ్రదర్స్ థాంక్యూ బ్రదర్ సాంబా థాంక్యూ బ్రదర్ థాంక్యూ థాంక్యూ బ్రదర్ థాంక్యూ బ్రదర్